ఎండిపోయి గుండె మండిపోయి మెతుకే మాకు తరువాయి, చేను బీడు వారి మేను మోడు వారి బతుకే మాకు బరువాయి. సంవత్సరం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతున్న రోజులవి. కొన్ని సంవత్సరాలు వర్షాలు పడకపోవడంతో కరువు వచ్చి ఆంధ్రదేశాన్ని అతలాకుతలం చేసింది. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక ఎంతో మంది పేదవాళ్లు అలమటించిపోయారు. అప్పుడు దయార్థ హృదయులైన కొందరు తమ శక్తి మేరకు సలివేంద్రాలు పెట్టి గంజితొట్లు కట్టించి ఉచితంగా రాగి అంబలి పోయించి పేదవాళ్ళని ఆదుకున్నారు. రెడ్డి గారిని నవ్వి పొయ్యి వెలిగించాం, తప్పకుండా ఏదో తీసుకొస్తారు కదా. కులగోత్రాలు ఏమీ పట్టించుకోకుండా ఆకలితో అల్లాడే వాళ్ళకి ఇంత అన్నం పెడుతున్నాడు ఆ ధర్మాసుడు. రాజారెడ్డి గారు వచ్చేశారు. బాగా ఆలస్యం అయిందా? అదేమీ లేదయ్యా. నమస్కారం. రాజారెడ్డి, మా ఊళ్ళో ధాన్యం మొత్తం అయిపోయింది, అందరూ పస్తులతో అల్లాడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో విత్తనాల ధాన్యం ఉంది, ఓ నాలుగు మూటలు తీసుకో. విత్తనాలు ధాన్యమా? పర్వాలేదు, తీసుకో.
అవును, ఈ రాగులు ఎక్కడ దొరికాయి? ఇప్పుడే మహానందికి వెళ్ళి ఒక మూట బియ్యం ఇచ్చి 4 మూటలు రాగులు తీసుకొచ్చాను. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కరువు బారిన పడి దాదాపు 20 మంది చనిపోయారు. అయ్యో, మన దగ్గర డబ్బుంది, దాన్ని వండుకొని తినగలమా ఏంటి? ఉన్నవాళ్ళు ఏదో ఒక విధంగా కడుపులు నింపుకుంటున్నారు. ఈ పేదవాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వమే ఏదో ఒక దారి చూపించాలి. రాజారెడ్డి, పద, వెళ్ళి ఎమ్మెల్యేని చూద్దాం. ఏంటి రాజారెడ్డి, బలరామనాయుడు అందరూ కలిసి వచ్చారు? అందరూ తిండి తిప్పలు లేకుండా అల్లాడిపోతున్నారు. నా దగ్గర ఉన్న ధాన్యం కూడా అయిపోయింది. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. చూడు, మేము తినడానికి ఇంట్లో 1 మూట బియ్యమే ఉన్నాయి. నీకు కావాలంటే 5 కుంచాలు తీసుకెళ్ళు. ఊరందరికీ మింటాలా? హైదరాబాద్కు ఫోన్ చేసి మంత్రి గారిని అడిగాను. మన ఊరికి 4 లోడ్లు పంపించానని చెప్పారు. అంటే నువ్వు నా మాట నమ్మవన్నమాట? ఏమయ్యా బలరాం, రాజారెడ్డి వేరే కులం వాడు మాట్లాడుతున్నాడు. నువ్వు మన కులం వాడివి, అందులో నువ్వు బంధువువి. నేను చెప్పేది నువ్వు కూడా నమ్మకపోతే ఎలా? ఏ కులపోడైనా నోరుతోనే తినాలి, వేరే విధంగా తినలేడు. ఆకలి తీరే మార్గం చెప్పమంటే కులం గురించి మాట్లాడుతున్నాడు. పస్తులతో ఉన్నప్పుడు ఇంత పొగరుంది అంటే ఇక కడుపు నిండితే అంతే. ఉండయా, బొమ్మన్నారు కదా. వీళ్ళని చూస్తూ ఉంటే గోడంలో దాచిన బియ్యం దోచుకుపోయేలా ఉన్నారు. కర్నూలుకు ఫోన్ చేశాను, తెల్లారేలోగా లోడ్ వెళ్ళాలి. లారీలు మన ఊళ్ళోంచి కాకుండా అడ్డదారులోంచి తీసుకెళ్ళమని చెప్పు. సరే కదా. చనిపోయింది మామూలు వ్యక్తి కాదు, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే. పై వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఎవరు చంపారో మర్యాదగా చెప్పండి. అయ్యా, ఎమ్మెల్యే గారే ముందు ఇతను కాల్ చేశారు. అది చూసిన పేసల వాళ్ళు నాడు కాపాడుకోవడం కోసం ఆయన కొట్టి చంపేశారండి. నువ్వు కూర్చో. చేసిన తప్పుకి శిక్ష అనుభవించకుండా ఉండటానికి మనసు ఒప్పుకోవడం లేదు. నువ్వు కొట్టినట్టు సాక్ష్యం ఏది? సాక్ష్యం లేకపోయినా మనస్సాక్ష్యం ఉంది కదా. నువ్వు కావాలని కొట్టావా? నువ్వు వాడిని కొట్టలేదంటే వాడు 10 మందిని చంపేవాడు నాతో కలిపి. కారణం ఏదైనా ప్రాణాలు తీసే హక్కు మనకి లేదు. అదిగో వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకం చూసావుగా. హత్యను వాళ్ళు దాచిన పాపాన్ని నేనేగా మోయాలి. రాజకీయ నాయకులను నమ్మి అనుభవించింది చాలు. ఇక ఏ పార్టీ వాళ్ళు ఇక్కడికి రాకూడదు. ఆ పేదవాళ్ళ బతుకులు బాగుండాలంటే నువ్వు ఎమ్మెల్యే కావాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు నిలబడుతున్నావు స్వతంత్రంగా. పెద్దాయనా నువ్వు, వెయ్యేళ్ళు వర్ధిల్లు పెద్దాయనా.
పెద్దాయనా. గవర్నమెంట్ ఆర్డర్ని గౌరవించి ఈ ఏరియాలో వైన్ షాప్ పెట్టుకోవడానికి ఒప్పుకున్నాం. నువ్వేంట్రా అంటే 7:30 గంటలకి కొట్టు తెరిచి పొలం పనులకు వెళ్లే వాళ్ళని తాగుబోతులు చేస్తున్నావు. కరెక్ట్గా నడుచు. అలాగే అన్న. ఏంటి బండి ఎప్పుడు వస్తుంది? బండి 10 నిమిషాలు లేట్ అండి. నమస్కారం సార్. రాజ్ ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను, కరెక్ట్ టైంకి వచ్చావు. చూసావంటరా, బలరానాయుడు గారిది పెద్ద అయింది. వేరే వేరే కులాలైనా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళిద్దరు వాళ్ళే కదా మనందరం కలిసి ఉంటున్నాం. ట్రైన్ సెంట్రల్ గవర్నమెంట్ అయినందువల్ల పెద్ద ఆయన పట్టించుకోవడం లేదు. అదే స్టేట్ గవర్నమెంట్ అయి ఉంటే ఒక ఆట ఆడించేవారు. అవునవును, ట్రైన్ ఆలస్యంగా వచ్చే పనే ఉండేది కాదు. నువ్వు దమ్ము కొట్టేవాడివి కాదు. పోవయ్యా, పంపతి చెప్పావు గనక. రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఎవరా రెడ్డి గారు? 34 సంవత్సరాలుగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉంటున్నారు ఈ రెడ్డి గారు. ఎప్పుడు ఓడిపోయిందే లేదు. ఇప్పుడు కూడా మా ఊరు చెరువు పూడిక తీసే విషయం మంత్రితో మాట్లాడి ఆయన ఒప్పుకోని కారణంగా పదవికి రాజీనామా చేసి వచ్చేస్తున్నారు. నువ్వు వెళ్ళిన పని జరగలేదని పదవినే వదిలేసి వచ్చావు చూడు, నాకు చాలా గర్వంగా ఉంది. ప్రజలకు మధ్య చేయలేని పదవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇదే నువ్వు ఇలా ఉండడం వల్లే మన ప్రజలంతా నీ వెనుక స్ట్రాంగ్ గా ఉన్నారు. రే, మన కులపాళ్ళందరూ చేతులెత్తండి. రాజారెడ్డి కులపాళ్ళందరూ చేతులెత్తండి. అందరూ కలిసికట్టుగా ఉన్నారుగా, ఇలాగే ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలి. చంద్రు నాన్న, చెరువు గురించి మాట్లాడాలి. అందరినీ సాయంకాలం రచ్చబడి దగ్గరకు రమ్మను. అలాగే నాన్న. నమస్కారం. ఎప్పుడు చూసినా పంచాయతీ ఆఫీసు అసెంబ్లీ అంటూ తిరుగుతూనే ఉంటారు. ఒక్క పూటైనా ప్రశాంతంగా భోంచేశారా? రాజీనామా చేయడం మంచిదైంది. పెద్ద ఆయనే అందరి గురించి పట్టించుకుంటారు. ఆయన గురించి పట్టించుకునేది నువ్వు ఒక్కదానివే. చాలే, ఊరుకోరా. నాకు కాఫీ. వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు. నాన్న, చెరువుకి సంబంధించి గవర్నమెంట్కి వచ్చిన ఎస్టిమేషన్ చూడాలి. అది అబ్బాయికి ఇవ్వండి. ఇదిగో బాబు. ఏంటమ్మా? ఏం లేదు. చెప్పమ్మా. అదే పెళ్లి విషయం. వాళ్ళది చాలా మంచి కుటుంబం. ఆ అమ్మాయి కూడా బాగుంది. నీకు ఇష్టం లేకుంటే వద్దులే. కళ్యాణి ఇష్టపడి అంతవరకు ఎదురు చూద్దాం.
రామస్వామి నాయుడు గారు చచ్చిపోయారంటయా? ఆహా, రానా వెళ్దాం. మీరు వెళ్ళండిరా, ఎవరు తీసేటప్పుడు వస్తాంలే. చేసుకున్న పాపం అయినా ఈడు మంచోడు అయితే కదా. ఎలక్షన్లకి ఓటుకు రెండు వందలు ఇచ్చుకోడు, వీడు పోయినందువల్ల అది పోయినట్టే. ఈ మధ్య దగ్గర సంతకం పెట్టుకుంటే అప్పు తీసుకున్న నా అదృష్టం ఈడు పోయాడు. ఏంట్రా పిచ్చి సూప్లో దిష్టి ఎక్కువగా ఉంది, దీపకారు పుట్టించమని శాస్త్రి గారు చెప్పారు. ఒకవేళ నేను చనిపోతే ఎంతమంది వస్తారో చూద్దామనుకున్నాను. కబురు పంపించిన గంట తర్వాత 30 మంది వచ్చారంట్రా. వాళ్ళలో 10 మంది తీసుకున్న అప్పు తీర్చక్కర్లేదన్న సంతోషంతో వచ్చారు. అదే రాజారెడ్డి ఊరల్లి వస్తే అందరూ వెళ్తారు. ఆయన పదవికి రాజీనామా చేసి వచ్చారు. ఎందుకు రాజీనామా చేశాడో ఆలోచించారా? ఎలక్షన్స్ వస్తున్నాయిగా, రాజీనామా చేసి సింపతి పెంచుకుని ఓట్ బ్యాంక్ ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అదిగో చూడని వాడిని, నేను చనిపోయానన్నా ఇక్కడికి రాకుండా ఎక్స్ట్రా పాల్గొని కాఫీ కలుపుతున్నాడు. ఇంకా ఏమేమి చూడాలనుందో. 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. గత 6 ఎలక్షన్స్ లోనే నిలబడి ఆయన ఎదిరించలేక ఓడిపోతూనే ఉన్నారు. అందుకని వదలనయ్యా, గెలుస్తాను, మా నాన్నతోడు గెలుస్తాను. నాన్నా, దానికోసమే సగం ఆస్తి ఖర్చు పెట్టాను, మొత్తం పోయినా పర్వాలేదు. ఆ రాజారెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యే పదవి లాక్కుంటాను, ఆ తర్వాత వాడిని నేనే చంపేస్తాను. ఏంటన్నా థియేటర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ టీ కొట్టుకుంటే దారుణంగా ఉన్నారా? ఏంటన్నా నువ్వు అనేది? అక్కడ అప్పు పెడుతున్నారా? అయ్యో, అక్కడ అంతేనా? రేరే రారా, ఏంట్రా ఈ టీ కలపడం? నేను ఒక థియేటర్ ఓనర్. అయ్యో, వీడు మధ్యలో మళ్ళీ గారు కదా. ఈ దారసింహం నువ్వులో కనిపించిన కిడ్నాపా. నేను ఎంత చూస్తాను. చెరువు పూడిక తీయడానికి 34 లక్షలు అవుతుందట. ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు, ఓ 6 నెలలు ఆగమంటున్నారు. సరే, 6 నెలలు మనం ఆగుతాం, వచ్చే వర్షాలు ఆగుతాయా? దానికి నదుల అనుసంధాన పథకం ఉంది కదా, ఇది ఎందుకని మంత్రి గారు అడుగుతున్నారు? గవర్నమెంట్ కి డబ్బు సమస్య, రైతులకి బతుకు సమస్య. చంద్రకాంతను వచ్చాడరా? తండ్రి కొడుకులు ఇద్దరు కళ్ళతో సైజు చేసుకుంటారు. ఏంటి చంద్రు, నువ్వేదైనా చెప్పాలా? నన్నా, మన ఊరి చెరువు పొడికి తీయడానికి 34 లక్షలు అవ్వదు. ఏంటయ్యా నువ్వు అనేది? అవునన్న, లెక్కలు వేసి చూస్తే ఓ 9 లక్షలు ఉంటే సరిపోతుంది. నాన్న, ఈ పనికి గవర్నమెంట్కి జిఎన్టీ కంపెనీ వాళ్ళు కొటేషన్ ఇచ్చారు. వాళ్ళు కొటేషన్ ఇచ్చేటప్పుడే 35% లాభం వేసుకునే ఇచ్చుంటారు. ఆ 35% లాభం 11,90,000 రూపాయలు అవుతుంది. దాన్ని ఆ 34 లక్షల నుంచి తీసేయచ్చు. ఈ పని వాళ్ళు చేశారంటే జేసీబీకి ఒక గంటకి 600 రూపాయలు అద్దె, లారీకి 200 రూపాయలు అద్దె ఇవ్వాలి.
అదే మనం చేసామంటే జేసీబీకి 500 రూపాయలు, లారీకి 150 రూపాయలు ఇస్తే చాలు. అంతేకాదు, చెరువులోంచి తీసే మట్టిని వృధా చేయకుండా చెరువు గట్టు మీద పోస్తే గట్టు స్ట్రాంగ్ అవుతుంది, డీజిల్కి ఇచ్చే డబ్బు మిగులుతుంది. ఈ విధంగా 840,000 రూపాయలు తగ్గుతుంది. ఇంకో విషయం, 30 రోజులకు గాను రోజుకి 250 మంది పనిచేయాలి. వాళ్ళు పనిచేస్తే పెద్దవాళ్ళకి 120 రూపాయలు, చిన్నవాళ్ళకి 80 రూపాయలు ఇస్తారు. మనమే పని చేసుకుంటే పెద్దవాళ్ళకి 100 రూపాయలు, చిన్నవాళ్ళకి 60 రూపాయలు ఇస్తే చాలు. ఈ విధంగా 140,000 రూపాయలు తగ్గుతుంది. అది మాత్రమే కాదు, మన చెరువు మట్టి సాయిల్ టెస్ట్ చేసినప్పుడు 6 అడుగుల వరకు బంకమట్టి ఉందని తేలింది. ఆ విధంగా ఓ 3,000 లోడ్ బంకమట్టి చేరుతుంది. లోడ్కి 100 రూపాయలు వేసుకున్న 3,000 లోడ్లు ఇటుకుల బట్టీకి పెంకుల ఫ్యాక్టరీకి అమ్మితే మనకి 3 లక్షలు వస్తాయి. అవన్నీ కలిపి ఆ 34 లక్షల నుంచి తీసేస్తే 9,20,000 రూపాయలే అవుతుంది. దానికి ఓ మార్గం ఉంది. మన చెరువునీలు ఉపయోగించే 6,300 ఎకరాల పొలం ఉన్న రైతుల దగ్గర ఎకరానికి 150 రూపాయలు వసూలు చేశామంటే మనమే మన చెరువులు పూడిక తీసుకోవచ్చు. పర్వాలేదు, ఆ 9 లక్షల చిల్లర మనమే ఖర్చు పెడదాం. అలాగే నాన్న. ఇదిగో నన్ను వదిలేకండి, నా ఓట కింద నేను కొంత ఇస్తా. ఏమయ్యా మీరు కొంత ఇవ్వండి. అవునయ్యా, మీటింగ్ అయిపోయింది, బయలుదేరండి బయలుదేరండి. రారెడ్డి బయలుదేరదాం. మన చంద్రు చేతిలో ఏదో పెట్టుబడులు తిరుగుతున్నాడు ఏంటి అనుకునేవాడిని, చదువుకున్నాడని నిరూపించుకున్నాడు. మా అమ్మాయి కూడా అలాంటి పెట్టి కొనిచ్చి నేర్చుకోమని చెప్తా. దేవికి పరీక్షలని అయిపోయాయా? నుంచి ఆయన అంటే చాలా ఇష్టం. దానికి నువ్వెందుకే పరీక్షలో ఫెయిల్ అవడం? ఒకవేళ నేను పరీక్షలో పాస్ అయ్యానే అనుకోండి, మా నాన్న కాలేజ్ లో చేర్పిస్తాడు, అప్పుడు 3 ఏళ్లు వేస్ట్ అవుతాయి. ఇప్పటికే బావ పెళ్లి ఆలస్యమైంది. అందుకని త్వరగా పెళ్లి చేసుకోవాలి. సరేగానే ఆయన ఒప్పుకుంటారా? ఆయన్ని ఒప్పించడమే ఇకపై నా పని. చందా
మమ్మల్ని క్షమించండి, ఆ రోజు మీరు వచ్చిన తర్వాత సీఎం గారు మిగతా మంత్రులు నన్ను ఏకపారేశారు సార్. ఎవరు మీ రాజీనామాని ఒప్పుకోలేదు, దయచేసి వాపస్ తీసుకోవాలి సార్. ప్రజలకు మంచి చేసే మీరు పదవిలో ఉండాలండి. ఇదిగోండి సార్, మీ రాజీనామా లెటర్ తీసుకోండి. తీసుకోండి సార్, తీసుకోండి సార్. సార్, ఈ చెరువులో పూడికి తీయడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది సార్. మీరన్నట్లుగా నదుల అనుసంధాన పథకం పూర్తయ్యేసరికి 15 నుండి 20 ఏళ్లు పట్టచ్చు. ఆలోగా మన రాష్ట్రంలో ఉన్న పొలాలన్నీ ఎండిపోతాయి. సార్, మీరు చెప్పింది కరెక్టే. ఇక మేము వెళ్ళొస్తాం సార్. వస్తాం. ఇదిగో అయ్యా, మా తాతయ్యని చంపింది మీరే కదూ అయ్యా? వాడు కృష్ణస్వామి గారు అబ్బాయి. పసి మనసులో పగను పెంచుతున్నాడు. ఆయన రాజీనామా ఇచ్చి డ్రామా ఆడుతుంటే మీరు దాన్ని తిరిగి ఇచ్చేసి డ్రామా ఆడుతున్నారు. రాజీనామాను అంగీకరించామంటే ఈసారి ఎలక్షన్స్ లో ప్రచారం చేయకుండా గెలుస్తారు. ఆ ముసలాడు ఎన్ని మాట్లాడినాడు తెలుసా? ఈ పగలు ప్రతీకారాలు వదిలేసి పనికొచ్చే పని ఏదైనా చేయి. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. చించావులే, పులి మాటు వేసేది పంజా వేసడానికి అనుకుంటే పడుకుని నిద్రపోతుంది. సీఎం నీకేం చెప్పమన్నారు తెలుసా? చివరిసారిగా ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఈసారి గెలవకపోతే పాలిటిక్స్ పనికిరానన్నారు అంతేగా? కాదు, వచ్చే ఎలక్షన్స్ లో నీకు అసలు సీటే ఇవ్వనన్నారు. సీట్ కావాలంటే రాజారెడ్డిని లేపేయి. మన జన గురించి నీకు తెలీదా? పెద్ద అయిన పోయేదంటే ఒక రోజంతా ఏడుస్తారు, నెల రోజుల పాటు గుర్తుంచుకుంటారు, ఆ తర్వాత మొత్తం అంతా మర్చిపోయి వేరొకరికి ఓటేస్తారు. లేదంటే రాజారెడ్డిని బలరామ నాయుడిని విడిది, అప్పుడు మన కులపోట్లన్నీ నీకే పడతాయి. ఈ రెండిట్లో ఏది జరిగినా మేమే రికమెండ్ చేసి నీకు సీట్ ఇప్పిస్తాం. రెండు జరగలేదంటే నువ్వు పార్టీలోంచి తప్పుకో, మేము ఇంకొకరిని చూసుకుంటాం. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. ఏంటి? అవును, అంతే కదా. వస్తాం. రానాయనా, బాగున్నావా? బాగున్నా. రాజేంద్రు, అన్నయ్య వదిన ఎలా ఉన్నారు? బాగున్నారు అత్తయ్య. రాజేంద్రు, ఎలా ఉన్నావు? 2006 సంవత్సరం ఆగస్టు 30 కర్నూలు ఎక్కడ సంతకం పెట్టాలో చెప్తే అక్కడ పెట్టేస్తాను కదా. అది కాదు మామయ్య, ఎందుకనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను తెలుసుకుని కొత్తగా చేసేదే ఉంది, నువ్వు తెలుసుకుంటే చాలు. ఏమా, చంద్రు వచ్చాడు, రండి పొండి అని ఓ మాట మాట్లాడవే. రండి పొండి మాట్లాడేనా? దాని పొగరు చూసావా? పరీక్షలన్నీ బాగా రాసావా దేవి? 108 మార్కులకు రాశాను. 108 మార్కులుగా? నా బిడ్డ కదా, ఒక్కో ప్రశ్నకి 2 జవాబులు రాసి ఉంటుంది. ఏమా, ఇక మేము బయలుదేరుతా? అలాగే. భలేవారండి, పొట్టి మజ్జిగ మాత్రమే ఇచ్చేసి మన చంద్రుకి భోజనం పెట్టకుండా పంపిస్తే ఉదయం ఏమనుకుంటుంది? అయ్యో, ఉదయం తిన్న ఇడ్లీ దోశలే ఇంకా అరగలేదు. అదంతా నాకు తెలియదు, ఫోన్ చేసే వెళ్ళాలి. రండి. వాళ్ళకి ఆకలేదు అంటున్నారుగా, వదిలే. మీరు ఊరుకోండి, రాజేంద్రు మరీ పెట్టి చూస్తాడు. పొండి, నే రోజు అనుభవించే కష్టాన్ని మీరు రుచి చూడండి. చంద్రు, రాళ్ళంగురం పెట్టుకుని ఫోన్ చేయకూడదు, తీసి పక్కన పెట్టి ఫోన్ చేయి. చూడు చంద్రు, నీ పెళ్లి గురించి వదిన రోజు బాధపడుతోంది. రసం పోయింది అత్తయ్య. కర్నూల్లో అమ్మాయి ఉందట, బాగా చదువుకుంది. నువ్వు అంటే మేము వెళ్ళి చూసొస్తాం. ఏమంటావు?
ఏమిటమ్మా? పాత్ర కింద పడిగా పట్టుకోవచ్చుగా. పట్టుకోవాలని చూస్తున్నా. ఏమిటి చంద్రు, ఏమి చెప్పకుండా చేకడిగేశావు? భయంగా ఉంది అత్తయ్య. నేను గుళ్ళో తిని కోనేట్లో చెయ్యి కడుకునే రకాన్ని. బాగా తిన్నావా? నీకు మాత్రం నాలుగు గుడ్లు రెండు చాపముక్కులు ఎందుకు ఎక్కువ పెట్టానో తెలుసా? పరీక్షల్లో పాస్ అవ్వాలని అన్నదానం చేస్తుంటా. లేదు, నీ వల్ల నాకు పని జరగాలి. ఏమిటా పని? నేను చంద్రం భవన్ చేసుకోవాలి. నోరు మరీ ఎక్కువగా తెరకు, తిన్నవన్నీ అలాగే బయటకు వచ్చేగలవు. నేను ఆయన లవ్ చేస్తున్నాను, అందుకు నువ్వే హెల్ప్ చేయాలి. దొంగ బీసీడియా? నీ కళ్ళతో చూసావా? అయ్యో సిమరణ, ఆట కావాలా పాట కావాలంటే తెగ నడుము పేసుకుంటూ డాన్స్ చేస్తోందనా? మీరంతా కళ్ళు తీసిన వీళ్ళు నిజంగా దొంగ బీసీడీలో సినిమా చూస్తున్నారా? ఈ రోజులు సినిమా తీసి రిలీజ్ చేయడం అంత తేలిక కాదురా. ఒక తల్లి ఒక బిడ్డను కనడంతో సమానం రా. ఆ సినిమాను థియేటర్ లో వేయడానికి మాలాంటి వాళ్ళు ఎన్ని పాటు పడుతున్నామో తెలుసా నీకు? అది మాత్రమే కాదు, కొన్నాళ్ళ క్రితం మన సీఎం గారు ఏమని ఆడేశారు, దొంగ వీసీడీలో సినిమా చూస్తే 5 లక్షల అపరాధం, 2 ఏళ్ళు జైలు శిక్ష అని శాసనసభలో తీర్మానం చేశారు కదా. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఈ పని చేస్తావంటే నీకు ఎంత ధైర్యంగా దొంగపోతే వేసావా? దొంగ వీసీడీ చూస్తున్నా అనుకుంటావా? ఇంకా అర్థం కాలదా? ఆ టీవీ మూలన ఒకసారి చూడు. ఏముందా మనం చూడటానికి? ఆదిత్య టీవీలో పాటలు వేస్తున్నారు రా అడ్డగాడిద. ఏయ్ ఆ తలుపు మూసండి. ఏమ్మా అన్నా, ఈ మ్యాటర్ మన మధ్య ఉండని. అయ్యా మా, ఇక మీద నేను చూడపోయినా. అత్తయ్య, అత్తయ్య రామా, ఏంటి ఇంత పొద్దునే వచ్చావు? ఏం లేదు అత్తయ్య, మీ అబ్బాయి ఉంగరం మర్చిపోయి వచ్చారు, దాన్ని ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. దాన్ని ఎందుకు బొట్టలు వెలికి పెట్టుకున్నా? ముందు ఉంగరపు వెలికే పెట్టుకున్నాను, చాలా లూజ్ గా ఉంది, ఊడిపోతుందేమోనని ఈ వెలుగు పెట్టుకున్నాను, ఇప్పుడు రావట్లేదు. శుక్రవారం పూట వేలుగు పెట్టుకున్న ఉంగరాన్ని ఎందుకు తీయడం? నువ్వే ఉంచుకో, నేను మా వాడితో చెప్తాలే. ఇదిగో ఇప్పుడే వస్తాను. ఓహో, ఉంగరం ఇచ్చే సాగుతో చంద్రుని చూడటానికి వచ్చావు. నిజంగా ఉంగరం రావట్లేదా చెప్పు. అనుకున్నా, మరి ఎందుకు అబద్ధం చెప్పు? ఆయన జ్ఞాపకంగా ఉంచుకుందామని. నీ ఆశ నెరవేరదు. నీ నోట్లో పురుగుల మందు పోయా. నీకు పెళ్ళై 7 ఏళ్ళైంది, ఇద్దరు బిడ్డల్ని కన్నావు, నీ వయసే కదా ఆయనకు కూడా, ఆయనకు పెళ్ళవ్వాలని నువ్వు కోరుకోవట్లేదా? నేను ఎన్నోసార్లు చెప్పు చూశాను, వాడు వింటే కదా, వాడి మనసు రాయి లాంటిది. కరిగించే వాళ్ళు కరిగిస్తే రాళ్ళు కరుగుతాయి. నువ్వు చెప్పేది వింటానికి బాగానే ఉంది, ఇప్పుడు నన్నేం చేయమంటావు? రోజు చంద్రంబాబు ఎక్కడికి వెళ్తాడో ఎప్పుడు వస్తాడో నువ్వు చెప్పు, మిగతా నేను చూసుకుంటాను. ఓకే డన్. పెద్దమ్మా ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. రాజారెడ్డికి ఒక ఓటు తగ్గుతుంది అనుకుంటే ముసలిది స్ట్రాంగ్ గానే ఉంది. ఏంటి ఎలా వచ్చావు? నమస్కారనా. ఏంటనా, రాకూడదా? నేను నీకు తమ్ముడిని అవుతాను, మనం దాయాదులం కదా. ఏంటి వదినా, మీరైనా కూర్చోమని చెప్పొచ్చుగా. చిన్నోళ్ళు గుర్తుకొచ్చా? ఏం కావాలి? మీరు మన కుల సంఘం నాయకులు కదా, ఏం చెయ్యాలన్నా మిమ్మల్ని అడిగే చెయ్యాలి. ఇప్పుడు ఏం కొంప మురిగింది? ఊరు బయట బస్టాండ్ కట్టాలని, మన కుల వాళ్ళంతా ఊరేగింపుగా వెళ్లి కలెక్టర్ కి పిటిషన్ ఇవ్వాలి, దానికి మీ అనుమతి కావాలి. నేను మన కుల సంఘానికి నాయకుడిగా ఉన్నదే అన్ని కులాల వాళ్ళు ఐకమత్యంగా ఉండాలనే. గొప్పగా ఊరేగింపుగా వెళ్లి వేరే కులం వాళ్ళని రెచ్చగొట్టి పగలు పెంచడానికి కాదు. అన్నా, మీరు ఆ రెడ్డిని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన మీతో స్నేహం చేసేది మన కుల వాళ్ళ ఓట్ల కోసం. రాజారెడ్డికి ఎవరిదయ అక్కర్లేదు, ఆయన మంచి ధనానికి ఓట్లు పడుతున్నాయి. అన్నా, ఆయన మంచి వాళ్ళని నటిస్తున్నాడు, ఆయనకి కులపిచ్చి ఉంది. చూడు, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావో మర్యాద దక్కదు, వెళ్ళెక్కడి నుంచి? వెళ్తాను, నేను ఇప్పుడు ఏం చెప్పినా మీ బుర్రకి ఎక్కదు, కానీ ఏదో ఒక రోజు ఆయన వల్ల చిక్కుల్లో పడతారు, కాపాడడానికి తమ్ముడే రావాలి.
అప్పుడు వస్తాను. వీళ్ళ నాన్న చెప్పినప్పుడే వీణ్ణి లేపేస్తుంటే పేడ విరగడయ్యేది. నాన్న, 10 గంటలకి పంచాయతీ బోర్డు ఆఫీస్కి వెళ్తున్నారు పెటిషన్ తీసుకోవడం కోసం. 12 గంటలకి మన ఏరియాలో టవర్ పెట్టడం కోసం ఎయిర్టెల్ ఆఫీస్ నుండి మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. ఇంతకు ముందే ఉందిగా, సిగ్నల్ కోసం ఇంకో టవర్ పెట్టాలట. సరే బాబు. హలో, 10 గంటలకు ఎరువులు కొంటాను పెడుతున్నాం, 11 గంటలకు ఇడ్లీ బయటలో ఉంటాం, 12 గంటలకు థియేటర్లో ఉంటాం. ఎవరితో ప్రోగ్రామ్ చెప్తున్నావు? పెద్ద ప్రోగ్రామ్ నువ్వు చెబుతున్నావు కదా, నీ ప్రోగ్రామ్ నేను చెబుతున్నాను. అదే ఎవరికి? ఆ అమ్మాయికి కాదు, ఎంఆర్ఓకి. లోడ్ దింపకుండా దింపాలి కదా. లోడ్ దించకుండా వీళ్ళు లోడ్ ఎక్కించుకున్నారు, ఇంకేం దించుతారు? అందుకని చెప్పిన పని చేయకపోతే ఎలా? బండి తీసేటప్పుడు బ్రేకులు ఉన్నాయో లేవో చూసుకోవా. రే మూర్తి, బండికి ఏమైందో చూడు. అలాగే. అవును దేవి, ఇటొచ్చావేంటి? అదే, ఇటుకుల కోసం వచ్చాను. మామయ్య ఏదైనా చెప్పారా? లేదే, ఏమీ చెప్పలేదే. ఎన్ని లోడ్లు కావాలి? లోడ్ అక్కర్లేదు, ఒకే ఒక ఇటుకు చాలు. ఒక ఇటుకేనా? ఒక ఇటుకు నేను చేసుకుంటా. మా ఇంటి గుమ్మ ముందు వేప చెట్టు ఉంది కదా, అక్కడ దేవుడిగా పెట్టబోతున్నాను. సరే తీసుకో. మీ చేత్తో మీరే తీసివ్వండి. ఎంతివను? దేనికి? అదే, దేవుడిగా ప్రతిష్ఠించేది కదా, ఉచితంగా తీసుకోకూడదు. సరే, నువ్వు ప్రతిష్ఠించే దేవుడికి ఇది నాకు అనుకూలం. ఏమే పిల్ల, దేవుని పెడితే సరిపోదు, రోజు పూజలు చెయ్యాలి. అలాగే చేస్తానులే నానమ్మా. వెళ్ళో, వెళ్ళి రాజారెడ్డి నరక వెళ్ళో వెళ్ళో. రే పిచ్చిరా కొడుక, కాళ్ళు నరికితే ఎలా చేస్తారా? వెళ్ళి కూర్చో. నువ్వు కానేరా? కానే, కమాన్ కమాన్. పొరంబొక్క విధవా, కడుపులో పొడిస్తే వాడు బ్రతికిపోతారా? వెళ్ళి కూర్చో. రే చిటి పట్టుకో, వెళ్ళి నరికేయ్. నువ్వు రాడా బిడ్డ అంటే వెళ్ళి కూర్చోవు. నా తండ్రికి నేను ఒక్కడినే ఆయన వల్ల ఇన్నేళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది, అందుకే ఇంతమంది కొడుకులు నీకన్నాను. అటు చూడు, 6 కొడుకులు, ఒక్కడు వదిలితే ఇంకొకటి నరుకుతాడు ఆ రెడ్డిని. 5 మందే కదండి, కడుపులో ఉన్నది మగబిడ్డని తెలియదుగా. ఎంతమంది ఉండే లాభం? పంతికి 10 పిల్లలు పుడతాయి, ఏనుగు ఒకటే పుడుతుంది. కానీ పంతి ఏనుగుని ఏమీ చేయలేదనుకున్నాను. మరి పాము 10 పిల్లల్ని కన్నా కత్తికి పోటీ కాదనుకున్నాను. రెండులో ఏదో ఒకటి అనుకున్నావు, ఏమంటున్నా చెప్పు. ఆ కత్తికి పో, చెప్పు. ఏడ్చి వాళ్ళంటే నాకు నచ్చదు, ఆపాయ్. పెద్ద అయినా రేపు నీళ్ళ ట్యాంక్ తెరవడానికి ఎర్రారెడ్డి పల్లి వెళ్తున్నాడన్నా. నువ్వు ముందు నీళ్ళు తాగో, రొప్పుతున్నావు. రే బామ్మర్ది బావా, ప్రతిసారి ఓడిపోతున్నావు, ఈసారైనా గెలవాలి. ఆ రెడ్డిని లేపే, పై వాళ్ళ సపోర్ట్ మనకుంది. నువ్వు దేనికి భయపడకు, ఈ విషయం బయటకు రాకుండా నేను చూసుకుంటాను. సరే బాబు. రాజారెడ్డి చావాలి. నమస్కారం. ట్యాంక్ కట్టి 15 ఏళ్ళైంది, అంతలోనే పగుళ్ళు ఏర్పడ్డాయి. ఆ కాంట్రాక్టర్ మీద చట్ట ప్రకారం కేసు వేశాం, అతనికి శిక్ష తప్పకుండా పడుతుంది. పాత ట్యాంక్ ఉండడం మనకే ప్రమాదం, ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అతి త్వరలోనే దాన్ని పగలగొట్టేద్దాం. ఇక నేను బయలుదేరుతాను. Thank you.
చేసుకోండి. అని చంద్రబాబు చెప్పాడు కదా. మీరు పెద్దయిన బండి చుట్టూ నుంచోండి. నమస్తే సార్. నమస్తే సార్. ఏమంటున్నారు? పెద్దయిన ఎమ్మెల్యేగా ఉండడం ఇష్టం లేక పనిచేసాం అంటున్నాను సార్.
చేయమన్నది కృష్ణస్వామి నాయుడు అని మీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఒక్కడు ఒప్పుకోవట్లేదే. ఎవడరా ఇన్స్పెక్టర్, రాజారెడ్డికి సెక్యూరిటీ ఇచ్చిన వదవా? మన వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత అతను లేపేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని దెప్పి పురుస్తున్నారు. మంత్రి గారికి ఫోన్ చేసి ఆ ఇన్స్పెక్టర్ ని వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేయమని. నువ్వు చేసిన తప్పుకి సాక్ష్యం లేదని సంతోషంగా ఉందా? నేను తలుచుకుంటే నిన్ను కత్తికోకుండా చీల్చేయగలను. నువ్వేమైనా పెద్ద పనికివా? నిన్నేమీ చేయకూడదని నాన్న చెప్పిన మాటకి కట్టుబడి కత్తులు కట్టాలతో ఆడుకునే వాళ్ళరా మేము? నీకు కోపం వస్తేనే కత్తి ఎత్తుతావు, కానీ నేను సంతోషానికి పొట్టెల్ని నరుకుతాను, గొడవ వస్తే మనుషుల్ని నరుకుతాను. నువ్వు నరికే ముందు ఆలోచిస్తావు, నేను నరికిన తర్వాత ఆలోచిస్తాను. ఇలా చూడు, నువ్వు మీ నాన్నని కాపాడుకోవాలంటే నన్ను చంపాలి. చంపకుండా వదిలేస్తే వారం వర్జం రావు కాలం ఎమకట్టు అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. తలకిందులుగా నుంచుని తపస్సు చేసిన నువ్వు మా నాన్నని ఏమీ చేయలేవు. చేసి చూపిస్తాన్రా. చేసి చూపించు. రాజారెడ్డి, రాజారెడ్డి, నువ్వు అని ఒక్క మాటను ఇప్పుడే వెళ్ళి ఆ కృష్ణస్వామి స్థలం నరికేసి వస్తాను. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరినీ కులం పేరుతో రెచ్చగొడుతున్నాడు వాడు. వెళ్ళ, వెళ్ళి నరుకు. అతనే చేశాడని రుజువేంటి? అతని మీద చేయి వేస్తే రేపు మీ మధ్యనే గొడవలు వస్తాయి, తర్వాత మనం కలిసి ఎలా ఉండగలం? అందుకని వాడు ఎలాంటి ఏదో పనులు చేస్తూ ఉన్నా మేమంతా చూస్తూ ఊరుకోవాలంటావా? మీకు నన్ను కాపాడే హక్కు మాత్రం ఉంది, కృష్ణస్వామిని శిక్షించే హక్కు ఎవరికీ లేదు. ఏం చంద్ర, నాకేవైనైతే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అతని తండ్రి నేను కొట్టి చంపాను, అందుకే అతన్ని చంపాలని చూస్తున్నాడు. ఒకవేళ కృష్ణస్వామి నన్ను చంపినా కూడా ఎవరు అతని జోలికి వెళ్ళకండి, దాంతో పక్క తీరిపోయిందనుకోండి. కృష్ణస్వామిని కొట్టడం వల్ల చంపడం వల్ల సమస్య తీరదు, అతను మారాలి, అదే అందరికీ మంచిది. రే బలరాం, ఈ వయసులో నువ్వే కత్తి పట్టుకుని తిరిగితే చిన్నపిల్లలకి ఎవరు బుద్ధి చెప్తారు? మన థియేటర్కి నిజంగానే ఏసీ పెట్టించబోతున్నా, అందుకని బ్యాంకులో 13 లక్షలు అప్పడిగా ఆ మేనేజర్ వచ్చి చెక్ చేసిన తర్వాత లోన్ ఇస్తారని చెప్పాడు. అతను ఇక్కడికి వచ్చి రాగానే మనం అదిరిపోయేలా స్వాగతం చెప్పాలి. కనిపెట్టావు బయట నుంచి మన థియేటర్ వైపు గుడ్లు అప్పగించుకుంటాడన్న బ్యాంక్ మేనేజర్ అయ్యి ఉంటాడని తీసుకొచ్చేసాను. నాకు ఇలా కాకాలు పట్టడం నచ్చదు. ఏంట్రా ఇలా అంటున్నాడు? ఏదో కోపంగా ఉన్నట్టున్నాడనా? ఏం చర్య ఇది? ఇందులో కూర్చొని చూసేవాడు బ్యాక్ ఏం కావాలి? బాత్రూమ్ చూస్తాడని తెలుసుంటే క్లీన్ చేయించామండి. ఏంటా ఇది? పసుపు నీళ్ళు చల్లట్టు పచ్చపచ్చగా ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి పచ్చగా మళ్ళా టికెట్తో పాటు ఒక మాత్ర కూడా ఇవ్వచ్చుగా. సినిమాకి వచ్చే వాళ్ళంతా రోగాలు వచ్చి చేస్తే మళ్ళీ ఎవరైనా సినిమాకి వస్తారు? ఐ డోంట్ లైక్ ఇట్. ఏంటి మాత్రలు ఇవ్వాలా? వచ్చే వాళ్ళందరికి మాత్రలు ఇస్తుంటే నా బతికేం కావాలి? అదేంటయ్యా వెనకాల? అది స్క్రీన్ సార్. అది తెల్లగా ఉందేంటి? తెల్లగా ఉంటుంది కదా సినిమా కనిపిస్తుంది. బయట కళ్ళ సినిమాని బోర్డు పెట్టి లోన వైట్ స్క్రీన్ తో మోసం చేస్తున్నావా? అదేంటి, గోడకి అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి. ఆపరేటర్ రూమ్ సార్. ఆపరేటర్ కూడా రూమ్ ఇస్తే యాజమాని ఏం కావాలరా? నేను అది చూడాలి. ఎన్ని రీళ్లు ఉన్నాయి? 14 రీళ్లు. ఎన్ని అడుగులు? 1000 అడుగులు. కొలి చూడచ్చా కరెక్ట్ గా ఉంటాయా? ఎన్ని అడుగులు ఉన్నాయా చూడాలి. ఏంటి థియేటర్ హౌస్ఫుల్ అయిపోయింది, సోఫులు చేసుకున్న ఆర్జీ వస్తే ఇలాగే అవుతుంది. ఉండండి, నేను టికెట్ తీసుకుంటాను. అన్నయ్య, చంద్రమ్మ ఉన్నారా? ఆయన ఇంకా రాలేదమ్మా. 12 అవుతోంది, ఈ పాటకు ఆయన వచ్చేసి ఉండాలి. అదిగో వచ్చేసారు. మా మావి థియేటర్ అని మా ఫ్రెండ్స్ తో గొప్పలు చెప్పి తీసుకొచ్చారు, వెనక్కి వెళ్ళిపోతే నన్ను ఎగతాళి చేస్తారు. మీరే ఏదో ఒకటి చేయాలి ప్లీజ్.
మనం ఎక్స్ట్రా చైర్లు వేయం కదా. నాకు తెలుసు, ఆఫీసులో ఉన్న చైర్లు వేయమంటున్నాను. అలాగేనా. జ్ఞాపకం వరదే, జ్ఞాపకం వరదే, జ్ఞాపకం వరదే. మా బావకి నేనంటే ఎంత ఇష్టమో చూసావా? ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతావా? వాళ్ళ బావ సీట్ లో కూర్చోగానే ఆయన ఒళ్ళు సినిమా చూడలే. అది మేము వచ్చేసరికి మొదటి పాట అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ మొదటి నుంచి సినిమా చూడాలని ఆశపడుతున్నారు. మొదటి పాట ఎన్నో రీళ్ళు? రెండో రీల్ అన్నా. రెండో రీల్? సరే, సినిమా పూర్తవగానే మొదటి రెండు రీళ్ళు మళ్ళీ పూర్తిగా వేయమంటాను. సరేనా? ఇంటర్వెల్లో వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఏమైనా ఇవ్వండి. అలాగే అన్నా, ఉంటా అన్నా. నాకేమో 10-15 రౌండ్లు అయ్యాక మత్తలు పడే ప్రింట్లు వస్తున్నాయి. అది తెలుసుకునేవాడు థియేటర్కి రావట్లేదు. నా పైన దయ చూపించవా చంద్రం? సరే, మా థియేటర్లో తీసేశాక ప్రింట్ నీకు పంపిస్తాను. నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యాడా, ప్రింట్ అడిగినట్టుగా థియేటర్ కూడా అడిగితే అందుకే చల్లగా జారుకున్నాడు. ఏంటో చెప్పు. మరేమో, మా నాన్న రోజు తాగొచ్చి మమ్మల్ని కొడుతున్నాడయ్యా. ఈ రోజు కూడా అలాగే కొడితే మమ్మ కింద పడితే. చంద్రుని పిలవండి. ఎందుకురా కొట్టావు? ఎందుకురా కొట్టావు? నీ చెయ్యి ఎందుకు విరిచానో తెలుసు? ఇక ముందు పెళ్ళాన్ని కొట్టేటప్పుడు ఈ విషయం నీకు గుర్తురావాలి. తల్లి తర్వాత పెళ్ళం అంటారు. కొన్ని పనులు తల్లి కూడా చేయలేదు, పెళ్ళం వైర చేస్తుంది. చంపేస్తా. మొగాడు దిగొచ్చా. ఇదిగోమా, హాస్పిటల్ ఖర్చులు కొంచెం. ఎక్కడ్రా సారా తగ్గా? సారా ఎక్కడి నుంచి వచ్చిందిరా? పని పాట లేకుండా దొంగసారా కాస్తుంటే నీకు షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించాను. అది వదిలేసి మళ్ళీ పని చేస్తావా? మూర్తి, ఇన్స్పెక్టర్ ఫోన్ చేయండి. ఇన్స్పెక్టర్ గారే, ఇన్స్పెక్టర్ గారే చేయమని చెప్పారు. ఊరికి కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ రౌడీస్ ని, క్రిమినల్స్ ని పిలిపించి తప్పు చేయొద్దని వార్న్ చేస్తాడు. నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఈరోజు సారా కాచమన్నావు, రేపు దొంగతనం చేయమంటావా? ఈ ఊరికి సంబంధించి మందు కొట్టిన వాడు కూడా తాగిన వాసన బయటికి రావడానికి ముందు ముసుగేసుకుని నిద్రపోతాడు. ఇంకోసారి ఇలా జరిగిందో కొట్టి చంపేస్తాడు. కరెక్ట్గా నడుచు. ఈ విషయం పెద్దానికి తెలియనివ్వకండి. తెలిస్తే నా ఉద్యోగం పోతుంది, ఇక మీద ఇలా జరగదు. గౌరవంగా బతకడం నేర్చుకోండి. అవును, అర్ధరాత్రి పూట కత్తిపూట తిరుగుతున్నా, ఏంటి సమస్య? రాయ్, మా పెళ్ళవాడు లేపుకొచ్చి లోపల సినిమా చూస్తుందా? ముందు దాన్ని బయటికి పంపు. నీ పెళ్ళ ఇంకొకరు లేపుకొచ్చిందా? చూడు, సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది. ఇంటర్వెల్ వరకు ఓపిక పట్టే వరకు నీ పెళ్ళాన్ని వెతికి తీసుకొచ్చి నీకు అప్పచెప్తా. ఓకే, నువ్వు దాన్ని పంపించలేదు అనుకో, నేను ఎక్కడెక్కడే ముక్కలు ముక్కలుగా నరికేసి నా పాటి నేను వెళ్ళిపోతాను. ఆహా, వీడు చెప్పింది చేసి అలా ఉన్నాడే. ఒరే లైట్ లేండిరా. అందరికీ ఒక హెచ్చరిక, ఎవరో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకి తెలియకుండా ఇంకోటితో ఈ సినిమాకి వచ్చింది. వాళ్ళ ఆయన గేట్ దగ్గర కత్తితో వెయిట్ చేస్తున్నాడు. ఆవిడ పరువు ప్రతిష్టలు పోకుండా ఉండడానికి ఒక్క నిమిషం నేను లైట్ ఆఫ్ చేస్తాను. ఆ గ్యాప్ లో ఆవిడ మాత్రం నేగ్గా బయటికి జారుకోవాలి. లైట్ ఆఫ్ అంటారు. అసలు చూడన్నా, అసలు మూడు పెళ్ళాలు రెండు జంటలు ఉన్నాయి. అవునరా, పట్టుకోరా అమ్మా. ఈ సినిమా చూడటానికి
మీ రెండు జంటలైనా భార్యాభర్తలుగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అందుకని జంటకు చెయ్యను బహుమతిగా ఇస్తాను, తీసుకోండి. తీసుకోండి. ఈ విషయం ఆయనతో చెప్తున్నావు ఏంటి? ఆయనగానే మొగుడు. మరి ఈయన దాని మొగుడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? చెప్తేనే కదా తెలుస్తుంది. చెప్పు తల్లి. మా నాన్న కొట్టారు. నాన్న కొట్టారా? ఎందుకని? పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను. వేదవా, అందుకో కొట్టాడు. రే మూర్తి, వాడికి ఫోన్ చేయి. హలో. ఏంటి మామ ఇంత తెలివితో కోపం చేశారు? ఏంటండి మీరు ఇలాంటి పని చేశారు? ఇటువంటి బుర్రలేండి వేదవా. ఏంటి అందరు కలిసి బుద్ధి ఉందా అంటున్నారు? పరీక్షలో ఫెయిల్ అయినందుకు పిల్లని కొడతావా? ఆ రోజుల్లో మన కలెక్టర్గా చదివాం, ఫెయిల్ అయితే మళ్ళీ రాసి పాస్ అవుతుంది. అడ్డగాడు అడ్డగాడుదని అక్కడికి వచ్చి కథలు చెప్తోందా? ఏవే నీలాగే నీ కూతురు తన్నులు తిరిగి అక్కడికి వెళ్ళి మొరపెట్టుకుంటోంది. మొరపెట్టుకోక ఏం చేస్తుంది? ఫోన్ పాపకిస్తున్నాను, కొట్టినందుకు క్షమాపణ అడుగు. ఇక మాట్లాడు. ఏ ఏడు మోహన్ దారా, గాడిద గుంజ కట్టేసి తోలు తెస్తాను. ఎరా చెప్తున్నాను, మళ్ళీ పిల్లని తిడతావా? దేవిని పంపించినా ఇక్కడే ఉంచుకోమంటావా? ఉంచుకో, అక్కడే ఉంచుకో. కళ్యాణికి వంట పనుల్లో సాయంగా ఉంటుంది. అలాగే పేడకళ్ళు తీయించు, కొంచెం పొవైన తగ్గుతుంది. దేవిని ఇంకో మాట అన్నావో దవడ పేలిపోతుంది. పాపను పంపిస్తున్నాను, మళ్ళీ ఏదని అన్నావో మరియా దక్కదు. ప్లస్ టూ ఫెయిల్ అయ్యావా? పరీక్షలు బాగా రాయలేదా? ఊ అంటే ఎందుకంటే సరిగ్గా రాయలేదు. బాగా రాసుంటే పాస్ అయ్యి ఉంటావు. పాస్ అయ్యంటే కాలేజీకి వెళ్ళి ఉంటావు. కాలేజీకి వెళ్ళి చదువు పూర్తయ్యాక కావాలంటే ఉద్యోగానికి వెళ్ళొచ్చు, లేదా బాగా చదువుకున్న వాడిని చూసి పెళ్లి చేసుకుని ఉండొచ్చు. బాగా చదువుకున్నవాడంటే మీలాగానా? అడిగిన దానికి సమాధానం చెప్పారేంటి? నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? ఆలోచించి చూడండి, అర్థమవుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు. మీరు జీవితంలోనే ఫెయిల్ అయ్యారే, దాన్ని తలుచుకున్న అత్తయ్య మావయ్య ఎంతగా బాధపడుతున్నారో ఆలోచించారా? జరిగిందాన్ని మర్చిపోయి మీరు పెళ్లి చేసుకుంటే అందరూ సంతోషపడతారు. నేను అనుకున్నట్టు జరిగిందంటే నేను సంతోషపడతాను. నేను రెడీ అయ్యాను, మీరెప్పుడు రెడీ అవుతారు? మనోడు కింద పడిపోయాడు. అవును కదా, వచ్చి చచ్చు వేదలా ఉన్నాడు. ఏంట్రా అలా ఆడుతున్నారు? కావాలని కోరుతున్నారు చంద్రకాంత్. మీరు బాలుని తన్నండి, నేను బాలుని తన్నాను.
ముందుకొచ్చి మాట్లాడు. పర్వాలేదనన్న, చెప్పండి. ఉదయం ఎక్కడికి వెళ్ళావు? కొత్తింటికి జరుగుతున్న పెయింటింగ్ పని చూద్దాను వెళ్ళాను. ఎంతమంది పనిచేస్తున్నారు? అది లెక్క పెట్టకుండానే పొలంలో పురుగుల మందు కొట్టడానికి వెళ్ళాం. మరి ఉదయం గ్రౌండ్ లో జరిగిన బంతాటలో ఒకటి బుర్ర పగలగొట్టింది ఎవరు? ముందు వాళ్ళనే గొడవ పెట్టుకున్నారు, దాంతో చంద్రుకి సర్రని కోపం వచ్చి టప్పు టప్పు. చంద్రు ముందు బాల్ నే తన్నాడు, మధ్యలో ఒకటి దూరి బాల్ వెళ్లి వాడికి తగిలి ఇవ్వాడికి గోల్లో పడింది. ఏంటండి ఇది, కోర్టులో విచారించినట్టుగా? బాబు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి ఫోన్ చేయి, ఇప్పటికే చాలా ఆలస్యం, వెళ్ళండి. వాడు భయపడేది మీ ఒక్కరికి, దాన్ని కూడా పోగొట్టలే ఉన్నారే మీరు. అవునవును, పెళ్ళయ్యుంటే ఇద్దరు పిల్లలు పుట్టుండేవారు, ఇంకా వీడికి ఆట. ఆ విషయమే చెప్పబోతున్నాను. నంద్యాలలో ఒక సంబంధం ఉందని పేరే చెప్పాడు కదా, వీణ్ణి కూడా తీసుకెళ్ళి చూసొద్దాం. మనం మామూలుగా వెళ్ళి చూడడానికి వాళ్ళు ఒప్పుకోవాలిగా. అవన్నీ నేను పేరేతో మాట్లాడానండి. ఫోటోలు చూస్తే నల్లగా ఉంది, లావుగా ఉంది అంటూ ఏవేవో సాకులు చెప్తున్నాడు కదా, పిల్లని నేరుగా చూస్తే ఒప్పుకుంటాడేమో. ఇంత పెద్ద ఇల్లుండి ఇంకో ఇల్లు కట్టడం, వాడికి బాధ్యతలు తెలిసి రావాలని అది తెలుసుకోకుండా తిరుగుతున్నాడు. మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు మేము దూరపు బంధువులమే. అవును, మేనమా వరుస అవుతారు. తుమ్మలపల్లి రాణి చైనా మరిపోని ఓ తాళిని కట్టి ఎత్తుకుపోతారా? అందం వేసెను నాగబంధం నూతడి దేవ పైన లడ్డు
చంద్రు ఏంటిది చెప్పబెట్టడం బుద్ధిమంతుడుగా మారిపోయో? నిన్నటి వరకు నేను బాధ్యత లేని, ఇప్పుడు నాకు పెళ్లి కాబోతు. రేపు పెళ్ళయ్యాక వాళ్ళ అమ్మ నాన్న నాకు అత్తగారు మామగారు అవుతారు. తన అన్నదమ్ములు నాకు బావులు బావమరుదులు అవుతారు. సో ఒక కుటుంబమే నాకు బంధువులు కాబోతున్నారు. దీనికి కారణం ఎవరు? పెళ్లి కొడుకునైనా నేను. ఇప్పుడు కూడా నేను బాధ్యత లేకుండా నీలాంటి పోకిరి వెదవలతో జాతరలు తిరునాళ్ళు ఉత్సవాలంటూ తిరిగితే రేపు నా బంధువులకి ఏం మర్యాద ఉంటుంది? నేను ఒకరిని లవ్ చేస్తున్నానని చెప్తుంటే నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకోమని చెప్తున్నావే, నువ్వు అసలు తెలివేనా? నిన్ను ఖాయం చేసుకుని వెళ్ళింది పెద్ద అయిన కుటుంబం. నీ విషయం తెలిసిందో, మీ నాన్న నిన్ను నరికి పోగులు పెడతారు. మీకు నా ఇష్టాయిష్టాలతో పనిలేదు. అసలు నిన్ను చదువుకోమని కాలేజీకి పంపిస్తే ప్రేమ పాఠాలు నేర్చుకొస్తావా? నన్ను బలవంతం చేస్తే నేను చచ్చిపోతాను. సంతోషం, చాలా సంతోషం. శుభలేఖలకు ఖర్చైనా నీ పేడ విరగడైందని వదిలేస్తాం. ప్రేమించిన వాడితో నేను లేచిపోతే ఏమన్నావే? తొందరగా రెడీ అవ్వు. ఇక వెళ్తున్నాను. ఎక్కడగా పరుకు చెప్పేది వెంద్రా, ఈ గొలుసు నీ మెళ్ళో వేసుకో. చూడు ఎంత బాగుందో. ఏంటి శంకర్? ఏమైంది? మీ కుటుంబానికి తగిన చోట సంబంధం మాట్లాడి మిమ్మల్ని ఇరికించానయ్యా. ఏంటయ్యా నువ్వు అనేది? ఆ అమ్మాయి చదువుకునే చోట ఒక అబ్బాయిని ప్రేమించిందట, ఆ అబ్బాయితో లేచిపోయిందయ్యా. బయలుదేరక ముందే చెప్తావారు వచ్చారయ్యా. నన్ను క్షమించండి అయ్యా, క్షమించండి. తెల్లారగానే అందరూ పెళ్లి మండపానికి వచ్చేస్తారు. వెళ్ళి అందరికి పెళ్లి ఆగిపోయిందని చెప్పండి. వెళ్ళండి. కలెక్టర్ గారా, రాజారెడ్డి కొడుకు పెళ్లి ఆగిపోయింది. అవును సార్, మీకు చెప్దామని. వ్యవసాయ శాఖ మంత్రి లైన్ లో ఉన్నారు. రాజారెడ్డిని మాట్లాడుతున్నా. పెళ్ళాగిపోయిందని ఏడుస్తున్నారా? కావాలంటే నన్ను చేసుకోండి.
నువ్వు ఏడవలే వెళ్ళు. ఇది కొడితే కడుపులోని పురుగులే చావో. ఇగో మూర్తి, ఏం చంద్రు? 1-8 పాలు కలపన్నా. ఏంటయ్యా చెప్పిన మా సక్కంగా చేరా? పని పని అంటూ వెంటబడతారు, పనిస్తే ఇదిగో ఇలా చేస్తారు. నేను ఎక్కడున్నట్టు దేవికి ఎలా తెలుసు? 10 పొలంలోనే ఉంటాం. అలాగే పురుగుల ముందు కరెక్ట్ గా కలపరాంటే నువ్వు తమాషా చూస్తూ నిలబడతావేంటి? ఏంటి విషయం? ఇక్కడికి వచ్చావు? అది నేను మీతో కొంచెం. నేను ఎక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలుసు? వయసు పిల్లవి అటు ఇటు తిరుగుతావే, ముందింటికెళ్ళు. మామయ్యకి తెలిస్తే తోలు తీసేస్తారు. అది కాదు, వెళ్ళమంటున్నాను కదా, పో. ఉమ్మంటే ముందా ఫోన్ ఇవ్వు. ఎవరా? ఉదయం మాట్లాడింది ఎమ్మారోనా లేదా తెలుసుకోవాలి. లేదు, ఎమ్మార్వో కాదు, దేవికి నేనే ఫోన్ చేశాను. నువ్వు ఇక్కడ ఉంటావు రమ్మని చెప్పాను. చిన్నపిల్ల మనసులో ఆశలు రేపుతా? అసలు బుద్ధుందా నీకు? నీకింత వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా మిగతా వాళ్ళందరినీ ఏడిపిస్తున్నావే, నీకే బుద్ధి లేదు. దానికి దీనికి ఏంటి సంబంధం? దేవి నిన్ను ప్రేమిస్తోంది, నిన్నే పెళ్లి చేసుకుంటా అని మొండి పట్టు పట్టు కూర్చుంది. మూర్ఖుడిలా మాట్లాడకు. ఇదిగో చూడు, దేవి నీకు నచ్చలేదంటే చెప్పు, పిన్నితో మాట్లాడి వేరే అమ్మాయిని చూడమని చెప్తాను. అంతేకాని పెళ్ళే వద్దంటే ఎలా? నా మనసులో ఏముందో. ఎవరో ఒక అమ్మాయి లేచిపోయిందని మిగతా వాళ్ళందరూ అలాంటి వాళ్ళని అర్థమా? ఒకసారి పెళ్లి ఆగిపోతే ఇక వాళ్ళెవరూ జీవితంలో పెళ్లి చేసుకోరా? ఇంకోసారి పెళ్లి పత్రికలు కొట్టించి ఇంటింటికి వెళ్ళి నాకు పెళ్ళి నాకు పెళ్ళి రండి రండి ఎలా పిలవమంటావు? ఇంత జరిగిన తర్వాత కూడా పెళ్లి చేసుకోమంటావా? చాలు, అవమానంగా ఉందిరా. నీ అవమానం గురించి ఆలోచిస్తున్నావు కానీ కన్నవాళ్ళ బాధ గురించి ఆలోచిస్తున్నావా? నీ ముందు ఏడిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని మనసులోనే వాళ్ళు కుమిలిపోతున్నారు. దయచేసి కన్నవాళ్ళని సంతోషపెట్టు చంద్రు. తలకాయ ఉంటే కదా తలంచడానికి. నా పెళ్ళాన్ని 10 బయటికి పంపిస్తానని చెప్పి నీ అతి తెలివి ప్రదర్శించి థియేటర్లో లైట్లు ఆపేసి పర్మినెంట్ గా లేచిపోయేలా చేస్తావా? ఎంత వాడుతూ సినిమా చూసేసి ఇంటికి వచ్చేది కదరా, ఇప్పుడు నన్ను ఫుడ్ కు లాటరీ కొట్టేలాగా చేసావు. నేను నరకకుండా వదిలిపెట్టున్నారే. అరే దండమే కణవా లకవరే అమ్మకి పొలవరే ఆల్సి దగ్గర జలకొడుతూ కలకొడుతూ సిక్కి వాదగరా. మెల్లగా మెల్లగా ఇటు తీసుకురా, తీసుకురండి. అవసరమైన అగ్రిమెంట్ సంతకాలు పెట్టించుకొని సుందరం గారికిచ్చి. అలాగే. ఏయ్ ఆ బోర్డు సరిగా పెట్టండి రా. దానికి 8వ స్థానంలో శని ఉచ్చంగా ఉన్నాడండి. సరే నా జతకు వచ్చేసావుగా, ఏం చెప్తోంది? అదేం చెప్తుంది అంటే చచ్చిపోతానని చెప్తోందా? ఎప్పుడు చేస్తాను? అయ్యో ఆయుష్ గట్టిదేనండి, కానీ కాళ్ళు చేతులు పోయి నరుకుతానన్నాడుగా. ఆ చంద్రగాడు నరికిన నరికేస్తాడు, కానీ రెడ్డిని చెప్పడానికి ఈ చేతులు అవసరం లేదు. ఇదిగో ఈ కంప్యూటర్ చాలు. ప్రతిసారి బయట ఊరికి వెళ్ళేటప్పుడు ఆ రెడ్డిని నరకాలని ట్రై చేస్తుంటే ఎస్కేప్ అవుతున్నాడు. రే బామర్ది. ఏంటి బావా? కత్తులతో వెళ్తేనే కదా ఆ చంద్రగాడు కనిపెట్టి ఎలాగో అడ్డుకుంటున్నాడు. ఫస్ట్ టైం బాంబు పెడదాం, పేరిన తర్వాత కదా శబ్దం వస్తుంది. తొమ్మిది వాట్ బ్యాటరీ, 4 ఆర్డిఎక్స్, 16 జెలటిన్ స్టిక్స్, డెటనేటర్, 3 వైర్, ఒక పాత వాచ్ పెట్టి బాంబు తయారు చేయొచ్చు. కానీ అది కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ ప్లేస్ లో పేలాలి. ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి కుక్కల సైకాలజీ గురించి బాగా తెలిసిన వాడిని సెట్ చేయమను. నాకు శివకాజీ బాంబుల కంపెనీలో పనిచేస్తున్నట్టుందిరా. నాకైతే పాకిస్తాన్ బార్డర్ లో పనిచేస్తున్నట్టుంది. స్వయంగా వెళ్ళి చేసినట్టు
చెప్పు తెగిద్దంతే. కుక్కకేమైంది? ఏం జరిగిందో తెలియదయ్యా, ఎంత లేపినా లేవడం లేదు. మూర్తి, పశువుల ఆసుపత్రికి ఫోన్ చేసి కుక్కకేమైందో చూడం. అలాగే, ఇప్పుడు ఫోన్ చేస్తాను. ఇవ్వండి. మీటింగ్ పూర్తయ్యేసరికి సాయంత్రం అవుతుంది. అబ్బాయితో చెప్పు. జాగ్రత్తగా వెళ్ళండి. డాక్టర్, కుక్కకేమైంది? రాత్రి తిన్న బిస్కెట్లో ఏదో మత్తు మంది కలిసినట్టుంది సార్. బిస్కెట్లో మత్తు మంద? మూర్తి, నాన్న బయలుదేరారా? ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు. మరి చెప్పులు ఇక్కడే ఉన్నాయి. ఈ చెప్పులు తెగిపోతాను, వేరే చెప్పులు వేసుకెళ్ళారు. అయితే ఆ చెప్పు ఎవరిది? తెలీదే. కుక్కకి ఎవరు బిస్కెట్ వేశారు? అది తెలియదు చంద్రు. అవును, నాన్న బండి ఎక్కడ ఆపుంది? ఎప్పట్లాగే ఇక్కడే ఆపుంది. బాంబులు పెట్టి వాళ్ళు వచ్చాడారన్నా. నిన్న మీకు ఫోన్ చేశాను, మీ ఫోన్ ఆఫ్ చేశాను. హలో, చెప్పండి బాబు. నిన్న కృష్ణస్వామి క్వారీలో బాంబులు పేల్చారా? లేదు బాబు, పోయిన వారమే 10 బాంబులు పేల్చారు, మళ్ళీ పేల్చలేదు. మూర్తి, నాన్నకి ఫోన్ చేయి. సిగ్నల్ దొరకలేదు చంద్రు, బళ్ళు పొలి మీద దాటాయేమో. ఈ ట్రైన్ నంద్యాల క్రాస్ చేసే కదా వెళ్ళాలి. అవును. ఆ గేటు మూసే ఉంటుంది. అవును. రైల్వే గేట్ మూసేసి ఉందయ్యా. ఆపుతానా? రండి త్వరగా, త్వరగా. అన్నా, రైలు దగ్గరకు వచ్చేసిందా? ఇంకా టైం ఉంది బాబు. హలో, చిన్నగేటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. నంది కొట్టుకూరు గేటు నుంచి మాట్లాడుతున్నాను. పెద్ద బండి ఆడికి వచ్చిందా? అయ్యగారి బండి ఇప్పుడే పంపించేశాను. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? నాన్న బండి గేటు దాటి వెళ్ళిపోయింది. రోడ్డుని వెళ్తే చాలా దూరం, నేను ట్రాక్ పక్కనే వెళ్తా. నువ్వు రాజు హోటల్ ఫోన్ చేసి బండి ఆపు. అలాగే చంద్రు. అలాగే ఫోన్ ఫోన్ సిగ్నల్ వీక్ అవుతుంది, ఇక్కడ నుంచే మాట్లాడు. హలో, రాజు హోటల్? అవునన్నా, నేను మూసిన మాట్లాడుతున్నాను. పెద్ద బండి వస్తుంది, దాన్ని ఆపి నాకు ఫోన్ చేస్తావా? అలాగే. ఎవరు అబ్బాయి? ఇంట్లో పనిచేసే కుర్రాడు, మనల్ని వ్యాపారం కోసం ఆపుతున్నట్టున్నాడు. వచ్చేయండి.
వదినా, చేడోకో. చంద్రుకి ఏమి అవ్వదు, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు భయంగా ఉంది. దెబ్బలు తగిలిన కొడుకుని చూస్తే తల్లికి ఏడుపు రాదా? ఏడవకూడదట. నాయుడు గారు, మనం ఎంత కోపంగా వెళ్ళినా ఆ కృష్ణస్వామిని తిట్టగలం కానీ కొట్టగలమా చెప్పండి. అతను మన కులపాడు, డబ్బుంది, పైగా రాజకీయ పొలుకుబడి కూడా ఉంది. ఎవరైనా అడగడానికి వెళితే డబల్ బ్యారల్ కిందకి ఆయిల్ పోసి ఆ తర్వాతే మాట్లాడుతున్నాడు. నన్ను చంపడం కోసం నువ్వు కష్టపడుతున్నావు, నన్ను కాపాడటం కోసం ఎంతో మంది కష్టపడుతున్నారు. నా కోసం ఎవరు కష్టపడతావు? నన్ను నరుకో, నీ పగ తీరుతుంది. చంపు, చంపవయ్యా, ఎదురుగానే ఉన్నానుగా. పిల్లల మనసులో పగడి పెంచద్దు, వాళ్ళు సంతోషంగా ఉండాలి. మీరెందుకు నిల్చున్నారు? అది కాదండి, మీరు నుంచున్నారుగా. అవును కదా, ఆయన చూడగానే లేచానండి. అరే, వేలి ముద్రలు ఉన్న కత్తిని వదిలేసిపోయాడే, మనకు పనికొస్తుంది కదా, పట్టుకో బామ్మద్దే. బామ్మద్దే, మనలో ఎవడో శక్ని ఉన్నాడే, లేదంటే కారు కింద పెట్టిన బాబు ఆ చంద్రంగాడికి ఎలా తెలిసింది? నమస్తే అన్న. నమస్కారం అయ్యా. బామ్మద్ది బాబా, ఓ 10 మందిని కత్తులతో వీధిలోకి పరిగెత్తమను. ఎందుకు బాబా పరిగెత్తమను? రే బామ్మద్ది బాబా, ఆ కొట్టువాడి ఫోన్ నెంబర్ తెలుసు కదా? తెలుసు బాబా. కొట్టు 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 రింగ్ అవుతోంది బాబా. హలో, రే ఎటువైపు పరిగెత్తారు? టూర్ పైపు అన్న. కృష్ణస్వామి పెళ్ళానికి మళ్ళీ మగబిడ్డ రెండమ్మ గారు. నేను పొద్దు నుంచి చూస్తూనే ఉన్నాను, వచ్చిన వాళ్ళందరూ బయట నుంచి వాళ్ళ వాళ్ళ పుస్తకం ఆడుకుని అట్టు వెళ్ళిపోతున్నా, కానీ లోపల రావట్లేదు. ఏ ఇంతకుముందు వీళ్ళు థియేటర్ మనం చూడలేదా? అరే పొద్దునేసిన పజ్జీలు బొండాలని పాసి పట్టుకుపోతాయి, ఇప్పుడు వాళ్ళని ఏంటని అడగకపోతే మనం నెత్తిన కొట్టేసుకోవాల్సిందే. ఇప్పుడు అడుగుతానరా, ఒరే అప్పగా అక్కడ ఏంట్రా, మీరంతా ఇక్కడి వరకు వచ్చి లోపల రాకుండా వెళ్ళిపోతున్నారు, మీకేమైనా పిచ్చి పిచ్చి పట్టిందా?
ఆ ఎలి బాగుండా సినిమా నుంచో చూడమంటావా? నిన్ను నుంచుని ఎవరు చూడమన్నారా? కూర్చుని చూడు, పడుకుని చూడు, దొరుకుని చూడు, పొరుగుని చూడు, ఎలాగో చూసి చాలచ్చు కదా. ఇవాడు హౌస్ఫుల్ అయ్యాక నాకు కూర్చోడానికి సీట్ ఎక్కడ దొరుకుతాయా? హౌస్ఫుల్ ఎవడరా చెప్పింది? ఇంకెవరు చెప్పాలయ్యా? నువ్వే కదా ఇక్కడ అక్కడ చూడకుండా ఎక్కడ పడితే హౌస్ ఫుల్ గోడలని నటించేశావు. మిమ్మల్ని నమ్ముకుని థియేటర్ నడిపితే ముచ్చెత్తుకోవాల్సిందే. హౌస్ఫుల్ అనేది సినిమా పేర్రా? చాలు ఎవరు కావయా? పోయినారం కూడా దొంగలు జాగ్రత్త నడిపితే దొంగలుంటే సినిమాని చూస్తాను చూడండి వెళ్ళిపోయి తెలుసా? అంటే గుడి అని పేరు పెడితే అన్నం పెడతావా? ముద్దు అని పెడితే ముద్దు పెడతావా? గుద్దు అని పెడితే గుద్దుతావా? ఇలాగా రాయి తీసుకున్నాడు బాబు. నేను మీతో మాట్లాడాలి, నన్ను చేసుకుంటారా? చేసుకోరా? మనసులో ఏమనుకుంటా? ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నేను గమనిస్తూనే ఉన్నాను, ఓవర్గా పోతున్నావు. పొగరి కింద పళ్ళు రాలతాయి. జాగ్రత్త, ఈ వయసు ఏంటి, నా వయసు ఏంటి, ఇద్దరిది పెళ్లి చేసుకునే వయసు, కన్నవాళ్ళ పరువు తీస్తావా? కన్నవాళ్ళ పరువు తీయడానికి నేను ఎవరితోనూ లేచిపోలేదు. దాన్న పోయేవాడిని లవ్ చేయను లేదు. నేను చెప్పేది వినమ్మా, దీనివల్ల ఇద్దరు కుటుంబాలకి చెడ్డ పేరు వస్తుంది. నా వల్ల కాదమ్మా, వదిలే. మీకు నేను నచ్చలేదా? నచ్చకుంటే ఆ రోజు పెళ్లి చేసుకుంటారని అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు? చిలక్కి చెప్పినట్టు చెప్తూనే ఉన్నాను, మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడతావే. చిన్నపిల్లవి కదా నీతో మాట్లాడాను చూడు, అదే నేను చేసిన తప్పు. నేను మీరేం చెప్పినా వినదలుచుకోలేదు. ఎవరేం చెప్పినా నా మనసు నేను మార్చుకోను. నేను మీ అందాన్ని చూసి లవ్ చేయలేదు, మీ పరిస్థితి చూసి లవ్ చేశాను. మీరు నన్ను చేసుకోలేదంటే నేను ఒక్కగానొక్క కూతురుని గారాబంగా పెంచితే ఎంత పని చేసి వచ్చావే? ఈ కుటుంబ గౌరవాన్ని మంట కలిపావు. ఇకపై ఈ ఇంటి గడప దాటేవో నీ కాళ్ళు కొడతాను. ఎంత ధైర్యం నీకు? వయసు వచ్చిన పిల్ల ఎక్కడికి వెళుతుందో ఏం చేస్తుందో తెలుసుకోరక్కర్లేదు? నువ్వు అసలు తల్లివేనా? నాలుగు తరాల స్నేహమే మాది, నాలుగు తరాల స్నేహం దాన్ని చెడగొట్టి వచ్చింది. అది మాత్రం ఏం చేస్తుంది? అన్నయ్య వదిన అంటూ మనం బంధుతూ అత్తయ్య మావయ్య అంటూ అది ఆశలు పెంచుకుంది. ఇందులో దాని తప్పే ఉంది? వరుసలు కలుపుకున్నాం కదా, సంబంధం కలుపుకోవడం కుదురుతుందా? మావయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు? పది పదిహేను ఏళ్ళుగా పరిచయం ఉంటే అది కేవలం స్నేహం, నాలుగైదు తరాలుగా మీలో మీరు కలిసిపోయారు గనక అది బంధుత్వం. ఎందుకు కుదరదు? నేను ఇంతవరకు రాజారెడ్డిని ఊరి కోసం ఎన్నో అడిగాను, కానీ నా కోసం ఏది అడగలేదు. అడిగితే తప్పేంటి? అడిగితే తప్పే ఉంది మావయ్య. అవునయ్యా, నువ్వు వెళ్ళి అడిగితే అన్నయ్య ఒప్పుకుంటాడు. అవునాయనా, నీ తర్వాత ఆడపిల్ల పుట్టుంటే తప్పకుండా రాజారెడ్డికిచ్చి పెళ్లి చేసేదాన్ని. నువ్వు వెళ్ళి అడగరా, రాజారెడ్డి నీ మాట కాదనడు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నా? ఒకవేళ వేరే కులం వాడికిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదేమో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు ఆ పట్టింపులు లేవు. చూడు, సంబంధం మాట్లాడడానికి వెళతాను. ఒకవేళ నా స్నేహితుడు నన్ను తప్పుగా అనుకుంటే తర్వాత నేను ప్రాణాలతో ఈ పనికి మాలిన దాన్ని కన్నందుకు నీ తాళిని తెంచుకోవాల్సి వస్తుంది. అందుకు సిద్ధంగా ఉండు. మీరొక్కరు వెళ్ళారంటే చంద్రు మాటలతో బోల్తా కొట్టిస్తాడు. చుట్టాలు బంధువులతో సహా వెళ్ళండి, అప్పుడే చంద్రుని ఒప్పించగలం. అందరూ రండి. అయ్యా, మన చంద్రకాంత్కి వాళ్ళ అమ్మాయిని ఇద్దామని అడగడానికి వచ్చారు. కోపగించుకున్న మావయ్య. అందరూ వచ్చారే. అన్నయ్య రండి, రండి. మీనాక్షి రారా, అందరూ ఇంట్లోకి రండి.
లేదమ్మా, పెద్ద ఆయన మమ్మల్ని చూశారు. మేము ఎందుకు వచ్చామో తెలుసు కూడా లోపలికి రమ్మని పిలవలేదు. ఆయన పిలవకుండా మేము లోపలికి ఎలా వస్తామమ్మా? ఏమండి, అన్నయ్య వాళ్ళు గుమ్మలో నించొని ఉన్నారు, లోపలికి రమ్మకుండా ఎలా వచ్చేసారేంటి? చంద్రు బలరాం సంబంధం మాట్లాడడానికి వచ్చాడు. వాడిని లోపలికి రమ్మంటే వాడు ఏమడిగినా ఇవ్వాలి. ఈ విషయంలో నీ సమ్మతం నాకు ముఖ్యం. ఒరే నాన్న, సరే అని చెప్పరా, ఇలా మౌనంగా ఉండకరా. నీకు పెళ్లి చేయాలని మేమెంత తప్పిస్తున్నావో తెలుసా? కాసేపు ఆగుతామయ్యా. ఆ రోజు తొందరపడి చాలా పెద్ద తప్పు చేశాను. ఇకపై నీ మనసు అర్థం చేసుకోకుండా ఏ పని చేయదలుచుకోలేదు. మీనాక్షి, ఒక నిమిషం అనయ్యా, వస్తున్నానని చెప్పాను, ఇదిగో ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వాడిని తిరిగి పంపించేయచ్చు, కాకపోతే బలరాంతో స్నేహం చెడిపోతుంది. ఒకే కులం కాదన్న నెపంతో రాజారెడ్డి సంబంధం చేసుకోలేదని ఊళ్ళో తప్పక మాట్లాడతారు. నాన్న, ఏం జరిగినా సరే నేను తట్టుకోగలను. మీకు చెడ్డ పేరు వస్తే నేను తట్టుకోలేను. బలరా, లోపలికి రా, అందరూ రండి. ఓకే, ఒక మాట నీకు మగతనమా చెప్పాలి, తిరిమల్లె పూల పరిమళమై ఒదగాలి,
నిన్న మొన్న దాకా ప్రేమ తెలియదన్నా, నిన్ను కలిసిన క్షణమే తెలుసుకున్నా. మనసు నేడు పొంగిపోయినదేలా, ఉక్కుమల్లి పిగిసిన హృదయం నేడు పువ్వులాగా మారినదేలా. ప్రేమ బలం జతపడితే ఆడతనం విరియుమెను, ఒక మాట నీకు మదతనమా చెప్పాలి. ఒక మాట నీకు పసితనమా తెలియాలి. జాజి పువ్వులాగా ఊడి చేరి నీ కళ్ళల్లోనే కాపురం మొదలు పెట్ట. కొండ చంద్రుడా నన్ను ఆదుముకొని నిండు కాగిట్లో నా శేద తీర్చవా. రాజారెడ్డి బలరామ నాయుడు జాతకాల ప్రకారం వాళ్ళిద్దరికి ఎలాంటి గొడవలు వచ్చే అవకాశం లేదండి. సరిగా చూడరా. లేదండి, ఏ ప్రకారం లెక్కేసి చూసినా పెళ్లి ఆగే అవకాశమే లేదండి. లాభం లేదురా, వాళ్ళిద్దరు స్నేహితులుగా ఉన్నప్పుడే ఎన్ని గొడవలు వచ్చినా రెండు కులాల వాళ్ళు సర్దుకుపోతున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి జరిగి బంధువులు అయిపోయారనుకో, ఇక వాళ్ళని ఈ జన్మలో విడతీయలేం. బంధువులైనా కలిసి ఉండలేదండి. ఎలా చెప్తున్నావు? మీరు బలరామ నాయుడు గారు బంధువులు కలిసి ఉన్నారేటే. మేమందరం మీ ఫ్రెండ్స్మే, కలిసి ఏమో. మేము మీ ఫ్రెండ్స్మే, కలిసి ఉన్నాం కదా. ఎరా, నువ్వు నాకు ఫ్రెండువా? అవునన్నా. ఫ్రెండ్ అంటే ఏం చేయమన్నా చెయ్యాలి, చేస్తావా? వెళ్ళి అని ఊతిలో దూకు, దూకరా. దేవుడా నన్ను కాపాడు. పార్టీ వదిలేయ్, ఈ పెళ్లి ఆపడానికి వేరే దారి లేదా? అమ్మాయి అబ్బాయి జాతకాలు దొరికితే మనం ఏదో ఒక ఫిక్స్ పెట్టేయచ్చు. వాళ్ళ జాతకాలు చూసేది ఎవరు? మహానందిలో ఉన్న పేరు శాస్త్రి. వాడిని పట్టుకుని వాళ్ళిద్దరి జాతకాలు తీసుకురా. అలాగేనండి. ఓ బాను వేద్దాం. ఎరా, దూకమనంగానే దూకేశావు, నీకు అంత విశ్వాసం? ఊరుకోవయ్యా, నేను దూకకపోతే నా నడుము రాయి కట్టి ఆయనే దోచేస్తాడు, అందుకే దూకాను. అవునవును, నాకు ఇతని దగ్గర పనిచేయటం పులి తోక పట్టుకున్నట్టుగా ఉంది. నాకైతే పులేనా తోక పట్టుకున్నట్టుంది. సర్లే, దూర్చుకో. పెళ్ళం పిల్లలు బందర్లో ఉంటున్నారు, నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను. అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించారంటే పెళ్ళం పిల్లలతో కలిసి ఉంటాను. సరే, నేను చూసుకో. థ్యాంక్ యూ సార్. పోతే సార్, పెళ్లికి గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తున్నారు, బందోబస్తు అది జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. నమస్కారం. నమస్కారం. ఏంటో ఎలా వచ్చావు? ఏం లేదండి, పెళ్లి విషయంగా అయ్యగారు వస్తానండి. ఏంటి వీడు పిచ్చి చూపులు చూస్తూ పెడుతున్నాడు? రా బలరామ్. ఏంటి ఇన్స్పెక్టర్ వచ్చి వెళుతున్నాడు? ట్రాన్స్ఫర్ కావాలని అడిగాడు, తర్వాత చూద్దాం నేను చెప్పాను. ట్రాన్స్ఫర్ కోసం వచ్చిన వాళ్ళ లేడే, ఇవి సరిగ్గా ఉన్నాయో చూడు. మీరందరూ రావాలి మరి. వస్తామండి. ఇదేం బాగాలేదన్నా, ఎవరెవరికో స్వయంగా వెళ్ళి శుభలేఖలిస్తున్నారు. నేను మీకు దాయాతిని, నాకు పద్ధతి ప్రకారం మీరు ఇవ్వలేదే. నాలుగు ఒక్కళ్ళు, ఐదు ఆకులు, రెండు పళ్ళు పెట్టి ఏదో పేరు కోసం ఎవరో వచ్చి ఇచ్చిళ్ళారు. పెళ్లి పందిరి ఇయ్యాలన్నా, పాడ కట్టాలన్నా దాయాదులు సహాయం కావాలి, ఇదే మర్చిపోకండి. రాజారెడ్డికి వ్యంకులు అయినందు వల్ల నేను దాయాదిని కాకపోతున్నా, పద్ధతి మర్చిపోతున్నా. నేను అది తప్పే చేశాను? ఏ రోజైనా అవమానించానా? చులకన చేసి ఒక్క మాట మాట్లాడానా? ఆ రెడ్డి మీ అమ్మాయిని కోడల్ని చేసుకోవడం ఆయన స్వార్థం, అది మీకు ఇప్పుడు అర్థం కాదు. కానీ ఏదో ఒక రోజు ఆయన వల్ల అవమానించబడతారు, ఆ రోజు ఈ తమ్ముడే దిక్కవుతాడు, అప్పుడు అర్థం అవుతుంది మీకు. కానీ ఇది నిజం. మీరు స్వయంగా వచ్చి శుభలేఖ ఇవ్వకుండా నేను పెళ్లికి వస్తాను. ఇది మన ఇంటి శుభకార్యం. మొదటి వాడిగా వస్తాను, చివరి చేరలో కూర్చుంటాను, ఆనందంగా ఈ పెళ్లి తంతు చూస్తాను. కృష్ణ, కుటుంబంతో సహా వచ్చే. నమస్కారం.
చట్ట ప్రకారం ఈ పెళ్లి జరగకూడదు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? బలరాం, విషయం ఏంటో తెలుసుకోకుండా తొందరపడ. నువ్వుంటావు ఇన్స్పెక్టర్. ఎందుకు ఈ శుభకార్యం ఆపుతున్నారు? అయ్యా, నాకు కంప్లైంట్ వచ్చింది. ఏంటా కంప్లైంట్? పెళ్లి కూతురికి ఇంకా 18 ఏళ్ళు నిండలేదు, ఇంకా 30 రోజులు ఉంది. అది మీరు ఈ పెళ్లి చేశారంటే చట్ట ప్రకారం అది నేరం. బాబు, పెళ్లి పీటల మించి లేవకూడదు. నువ్వు కూర్చో. నాన్న మామయ్య ఉన్నారుగా. ఇన్స్పెక్టర్ గారు, మీరేదో పొరపాటుగా ఇక్కడికి వచ్చినట్టున్నారు. నేను ఆధారాలతోనే వచ్చాను. ఇదిగో చూడండి, అమ్మాయి జాతకంతో పాటు స్కూల్ సర్టిఫికేట్ కూడా ఉంది. దీన్ని మీరు ఈ అమ్మాయికి పెళ్లి చేశారంటే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగండి, తొందరపడకండి. ఇన్స్పెక్టర్ గారు, ఇద్దరు ఇష్టపడ్డారు కదా అని వయసు కూడా చూడకుండా ఈ ఏర్పాట్లు చేశాం. ఆఖరి క్షణంలో వచ్చి మాట్లాడి. ఏ మీనాక్షి, అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టు. చంద్రు, నువ్వు తాళిగట్టు. ఏం చేస్తాడో చూద్దాం. నువ్వు ఉండు బలరా. రాజారెడ్డి, ముందు తాళిగట్టమని చెప్పు. ఆవేశపడకు, మనమే చట్టాన్ని గౌరవించకపోతే తప్పు అవుతుంది. ఇన్స్పెక్టర్ గారు, ఎవరి కంప్లైంట్ ఇచ్చారు? అయ్యా, ఇచ్చిన వాళ్ళ పేరు లేదు. ఊరు పేరు లేనివాడు ఎవడో కంప్లైంట్ ఇస్తే దాన్ని పట్టుకుని ఊపుకుంటూ వచ్చావా? రాజారెడ్డి, ముందు తాళిగట్టమను. బలరా, ఆగు. ఇన్స్పెక్టర్ గారు, నేను ఈ పెళ్లి ఆపుతాను. రాజారెడ్డి, ఎన్ను అనేది ఆవేశపడకు. ఈ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో నాకు తెలియాలి. అంతవరకు మీరు బయటికి వెళ్ళలేరు. రే, తలుపులన్నీ మూసేయండి రా. అయ్యా, ఏంటి నాటకం? మీరే కదా ఈ పెళ్లిని ఆపించమని చెప్పారు. ఎవరిని పట్టుకుని ఎంత మాట అన్నావు? ఎవడే ఈయనండి ఈ పెళ్లి ఆపమని చెప్పారావు? చంద్రు, నాన్నగారు మాట్లాడుతున్నారుగా. ముందు వేరే కులం పిల్లల్ని గోడలుగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగైనా సరే ఈ పెళ్లిని అడ్డుకో. అమ్మాయి జాతకం బాగాలేదు, శకునం సరిగ్గా లేదని చెప్పి ఈ పెళ్లిని ఆపేస్తాను అని ఆధారాలన్నీ మీరే కదా నాకు స్వయంగా ఇచ్చారు. ఇప్పుడు అలాగే ప్లేట్ పెరేస్తారు. ఏమిటంటే ఏమిటంటే ఇది ఎందుకేనండి? పెద్దవాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనేది. పోలీసు ఉండే నన్నే వ్యక్తం చేయాలని చూస్తున్నారే, వలేవరండి మీరు. ఇన్స్పెక్టర్, ఎవరి మీద అబద్ధాలు వేస్తున్నావు తెలుసా? నిజమే చెప్తున్నానయ్యా, నాకు సహాయం చేస్తే బలరాము వాళ్ళ నీకు సమస్యలు వస్తాయి, అందుకని నువ్వు వేరే ఊరికి వెళ్ళిపో అని చెప్పి బందరికి నాకు ట్రాన్స్ఫర్ ఇప్పించింది ఈ పెద్ద ఆయన. రాజారెడ్డి, బలరాం, ఎందుకు తాళి కట్టడం ఆపమన్నావు? ఎందుకు తాళి కట్టడం ఆపమన్నావు? అది కాదు బలరాం, నేను తాళి కదా కట్టమన్నాను. నీ కొడుకుని హత్య చేయమలేదుగా. చట్టం అంటూ ఒకటి ఉంది. ఏంటే పెద్ద చట్టం? 35 ఏళ్ళుగా మనం చూడని చట్టమా? మనం చూడని కోర్టా? మనం చూడని కేసా? చైనా కొత్తగా చట్టం గురించి మాట్లాడతావు? అవును, నాకు తెలియగడుగుతాను. ఇతను ఇక్కడి నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించావు? ఎందుకేనా? ఈ పెళ్లి ఆపడానికేనా? అర్థం చేసుకోకుండా మాట్లాడు. అవునయ్యా, ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోకుండా అమాయకుండా ఉండిపోయాను. ఏ కులంలోనూ అబ్బాయిని అడగడానికి ఆడపిల్లి వారు రారు. కానీ నేను నీ కొడుకును అడగడానికి బంధువులతో వచ్చి నీ ఇంటి ముందు నిలబడ్డాను. లోపలికి రమ్మని ఒక్క మాట అనుకుండా అరగంట నిలబెట్టావు చూడు, అప్పుడే చెప్పుతో కొట్టినట్టయిందయ్యా. అవేం పట్టించుకోకుండా స్నేహమే ముఖ్యం అనుకుని వాటేసుకున్నాను చూడు. అదే నేను జీవితంలో చేస్తున్న పెద్ద తప్పు. ఆ రోజే నీకు కొలిపించి పట్టి పైకి నటిస్తున్నావని ఇప్పుడు అర్థమైంది. ఓయ్ బలరాం నాయుడు, ఆ రోజే చెప్పానుగా, తాటి చెట్టు నీడ పరాయ కులం వాడితో సంబంధం నిలవని. ఇప్పుడు అందరి ముందు నిలబెట్టి పరుగు తీశాడు చూడు, అనుభవించావు. ఇక పైన నీ మొహం కూడా నేను చూడను. చూసావా, నా కులం వాడు నా మొహం మీద కాంటి చుమ్మేసి ఎడుతున్నాడు. కులం గురించి పట్టించుకోకుండా స్నేహమే ముఖ్యం, స్నేహితుడే ముఖ్యమని నీ చుట్టూ తిరిగారు. కానీ నువ్వు కుల పిచ్చుతోను పదవి పిచ్చుతోను నన్ను బలిపశువు చేశావు కదయ్యా. బలరాం, ఈ పెళ్లి శాశ్వతంగా ఆగిపోలేదు, మళ్ళీ జరుగుతుందిగా. ఈ విధంగా పెళ్లి ఆగిపోవడం, తర్వాత జరగడం నీకు నీ కొడుకు అలవాటు అయి ఉండొచ్చు, నా కుటుంబానికి అలా కాదు. నువ్వు నర్వి. ఏ ఇన్స్పెక్టర్, ఇంకా ఎందుకే నుంచున్నావు? ఇకపై నువ్వే ఈ పెళ్లి జరిపిస్తానన్నా జరగదు, పోవయ్యా. బలరాం, తప్పు చేస్తున్నావు. అవునయ్యా, తప్పే. ఈ 3 బారం చెట్టును అలాగే వదిలేయాలి, చిగురిప చేయాలని ఆశపడ్డాను చూడు, అది నా తప్పే, తప్పే. చేసింది చాలు, అంతా సర్వనాశనం అయిపోయింది. రావే, అమ్మాయి తీసుకురా. మన వాళ్ళంతా లేవండి, ఈ పెళ్లి ఆగిపోయింది.
ఇక్కడ మనకు పల్లెదు, ఇది పెళ్లి మంటపం కాదు వల్లకాడు. బలరాం రాజారెడ్డి గారు, ఏమిటండి మీరు ఇంత అన్యాయం చేశారు? తప్పుగా మాట్లాడితే నాలుగు చీరేస్తా. తప్పు చేసిన పెద్ద ఆయనే మాట్లాడకుండా మౌనంగా ఉంటే మధ్యలో చేసుకోండి. ఖచ్చితంగా నేనే చేసుకుంటా. అబ్బడయ్యా, నీ గురించి తప్పుగా మాట్లాడు. వాళ్ళేదో అంటే నువ్వు కూడా అంటావా? ఇంకా ఏంటి, నిలబడి చూస్తున్నారు. నేను పడ్డ అవమానం చాలదా? ఇంకా పడాలా? పొండయ్యా ఎడకమ్మా, ఏనాటికైనా నువ్వే ఇటు కోడలివి. మీనాక్షి నువ్వేనా ఓదర్చుకుంటా? ఇలా రావే. నిన్ను అయ్యా గారు అన్న జనం అయ్యో అని జాలి పడే నాటకం జరుగుతున్నది. నీకు ప్రాణాలిచ్చే మిత్రులంతా ద్రోహం చే శత్రువులై గుండె నేడు మరుగుతున్నది. ఈ ఊరి జనం దేవుడని మొక్కుతుంటే తల ఎత్తి తిరిగేటి పెద్దాయని తల దించేన స్నేహం ప్రాణమని నమ్ముకు నమ్మకాలు వమ్ము కాక వెన్ను పోటు పొడి చేనయ వంచన. నీతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి. వెళ్ళండిరా, మాట్లాడాలంట. ఎందుకురా తలుపులు వేస్తున్నావు? నా చోటుకు వచ్చి నన్ను ఎక్కడతావా? కలిసిన కుటుంబాన్ని విడతీసి మా నాన్నని తలదించుకునేలా చేస్తావు. నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా ఒక దెబ్బ కూడా మొహం మీద ఎందుకు కొట్టలేదో తెలుసా? నీ గౌరవం నా వల్ల చెడిపోకూడదని కరెక్ట్ గా నడుచుకో. ఓయ్ బంగారో, ఐ లవ్ యు. అన్నా ఏమైనా నువ్వు చాలా గొప్పవాడివి. ఎందుకు అలా అనిపించింది? లేకపోతే ఏంటన్నా, ఒక తొక్కలో థియేటర్ పెట్టుకుని అందులో బుడబొక్కల సినిమాలు అరబొక్కల సినిమాలు ఎత్తు మొత్తానికి నెట్టుకొచ్చేద్దావు కదా. అన్నా నమస్కారం. 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 చెయ్యవన్నా? వద్దులే. ఏంటన్నా కల్చర్ తెలియకుండా చేయించినప్పుడు చెయ్యాలన్నా? వద్దన్నా కదా. అట్లది ఇవ్వనా? ఇప్పుడు నీకు చెయ్యాలి అంతే కదా. తీసుకో. ఏంటన్నా అలా నాకిస్తున్నావు, అసహ్యంగా లేదు? నువ్వు మాత్రం ఎందుకు ముందు ఏం చేసావు? ఒంటికి పోయాను. మరి చేయి కడుక్కోకుండా ఇంకోటి చేయిస్తున్నావు, అసహ్యం కదా? మనిషి చూడగానే ముక్కులు వేలుపెట్టుకోవడం, చెవులు వేలుపెట్టుకోవడం, ఇక్కడ ఇలా గోక్కడం, ఇక్కడ ఇలా గోక్కడం, గోక్కుని తర్వాత హలో హవారు సేకరించాడు. ఎవరు నేర్పించారో నీకు అలవాటు? అంత మర్యాద ఉంటే చేతులు దండ పట్టచ్చు కదా.
ఇక మీద ఎవరికైనా చేయబడ నేను చూశాను. ఏం చేస్తావు? ఈ ఊరు పారిపోతా. వదిలిపెట్టనుగా. పనికి మాల వేసావా? ఏంట్రా ఇది? ఇదంతా నీవలే. నీతో పాటు వచ్చానంటే లోపల చూడండి. మొదటి బహుమతి నాకేనరా? అవును, నేను ఎంత ఖర్చు పెట్టాను? ఇంకా జాతర మొదలెట్టేటప్పుడు కీటాలు పెట్టి తిరుగుతున్నారు. మేము మిస్ కర్నూలు అందాల పోటీకి వెళుతున్నాం. ఏంటి మిస్ కర్నూలు? మిమ్మల్ని చూస్తుంటే కర్నూలు నుంచి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. కర్నూలులో అందాల పోటీ జరుగుతుంది మీకు తెలియదా? అందంగా ఉన్న వాళ్ళకమ్మా మీరు ఆల్రెడీ మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ ఆంధ్ర, మిస్ వైజాగ్, మిస్ తూగో, మిస్ పాగో, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇందులో మిస్ కర్నూలు ఉంటా పిచ్చి మహాలారా. అమ్మా ఆత పెట్టుకున్నావు అనుకో, అమ్మాయిలు ఏడిపిస్తున్నాను కేసు పెట్టి, వరకట్న అడుగుతున్నాను కేసు పెట్టి, రోడ్డు అడుగుతున్నాను కేసు పెట్టి, మహిళా సంఘంలో చెప్పి నీ మక్కలే ఎరగొట్టిస్తాం. వీడు చేయించినందుకు అంత ఎగిరికి ఎంత ఇస్తున్నారా? ఆ చేయి అంత ముందు వీడు ఎక్కడ పెట్టినా తెలుసా? ఖండేల్ మే ఖండేల్ దగ్గర. నువ్వు బయటపడగానే రాయబారానికి పంపాడా నీ మొగుడు? మీ సావాసమే వద్దు, మొత్తం తెంచేసుకున్నాను, బయటపో. చూడు, నేను ఇంకా తోడబుట్టిందని అనుకుంటున్నాను. ఆ మర్యాద పోగొట్టుకోకు, వెళ్ళి ఇక్కడి నుంచి. తోడబుట్టిందాన్నని నువ్వే చెప్తున్నావుగా, కొంచెం కోపడకుండా విడు. ఎవడో ఏదో చెప్తే నమ్మేసి ఇలా తప్పు తప్పుగా మాట్లాడుతున్నావే. తప్పో రైటో, అవన్నీ ఆరా తీయడానికి నేను సిద్ధంగా లేను. మీకు అవసరపడి అతుక్కోవడానికి వద్దంటే విడిపోవడానికి నేను పెద్దవాని కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నీకేమన్నా మతి చెల్లించిందా? ఇలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు? బాబు, ఎందుకు నా బిడ్డను కొట్టావు? మా సావసం అక్కలేదన్నావుగా, మరి ఏ ధైర్యంతో ఏ హక్కుతో నా కొడుకును కొట్టావు? నా ముందే నా కొడుకును కొట్టావు కదూ. మావయ్య అన్న గౌరవం వీడి మనసులో ఇంకా ఉండబట్టే నేను ఊరికే వదిలేశాడు. వేరే ఎవరైనా అయ్యుంటే వాడిని పదరా పోరా ఇక్కడ నుంచి. బలరావునాడు గారు చంద్రకాంత్ గారిని కొట్టారన్నా? ఏంటను అనేది? అవునన్నా కొట్టారు. ఎలా కొట్టారా? పెడీళ్ళు కొట్టారన్నా. ఎలా కొట్టారా? పెడీళ్ళు కొట్టారన్నా. అదే ఎలా కొట్టాడా? పెడీళ్ళు కొట్టారన్నా. రే, ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినందుకు కోపం వస్తే నిన్ను చంపేస్తాను. ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఓ వారం రోజులు నా కళ్ళకి కనిపించకుండా వెళ్ళు. ఫోన్ చేసినా కోపం తగ్గి నేను చెప్పేకారా? ఓ పోరా. రాజారెడ్డి బలరామ నాయుడిని విడదీశాం. ఇప్పుడు ఆ మిత్రులిద్దరూ శత్రువులయ్యారు. వాళ్ళలో ఎవరు సచ్చినా లాభం నీకే. ఇక పెద్ద ఆయన చంపే విషయం పక్కన పెట్టి గెలవడానికి ప్రయత్నించమని చెప్పడానికి వచ్చాండి. గురి చూసి కొడితే ఒక బండి రాలుతుంది, కళ్ళు మూసుకుని కొడితే మొత్తం అన్ని రాలుతున్నాయి. నాకు రాజారెడ్డి మీద 35 ఏళ్ల పగ, 16 ఏళ్ల తపస్సుది, 18 కోట్లతో చేసిన యాగానికి ఇప్పుడే ఫలితం దక్కింది. అది మాకు తెలుసు, అందుకే వచ్చే ఎలక్షన్స్ లో నీకు సీట్ ఇస్తున్నాం. ఖచ్చితంగా మీరే గెలుస్తారు. అవును, ఖచ్చితంగా గెలుస్తానని తెలిస్తేనే సీట్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కృష్ణస్వామి అంటే పిచ్చిస్వామి అనుకున్నారా? ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. నేను అగ్నిస్వామిని, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని ఇంతకు ముందు చెప్పానుగా. మేము బయలుదేరుతాం.
వెళ్ళిరండి. శాస్త్రి, వీడి చివరి ఆశ ఏమై ఉంటుంది? ఆయన ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నారు, ఏం కావాలని ఆశపడొచ్చు. నా చివరి ఆశ ఏంటో తెలుసా? ఏంటండి? ఎమ్మెల్యే నై, మంత్రి నై, సీఎం నై, పిఎం నై, రాష్ట్రపతి నావాలయ్యా. మీ జాతకం ప్రకారం మీరు రాష్ట్రపతి అయ్యే అవకాశమే లేదే. అయ్యి, ఢిల్లీకి వెళ్తే కృష్ణస్వామిని పేరుని కృష్ణ సింగ్ అని మార్చుకుంటాను. నన్ను క్షమించండి బావా, మా నాన్న మిమ్మల్ని నా వల్లేగా మీకు అవమానం. మీరు నన్ను చేసుకుంటే రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అనుకున్నాను. ఇలా విడిపోతాయని నేను అనుకోలేదు. మీరు వద్దన్నప్పుడు వినకపోవడం నా తప్పే. మా నాన్న గురించి అందరికీ తెలుసు, ఆవేశంలో ఎలాంటి పనైనా చేస్తారు ఆయన. తర్వాత ఎవరు ప్రశాంతంగా ఉండలేవు. ఇష్టం లేకుండా మీరు నన్ను చేసుకుంటే మీ సంతోషం పోతుంది. నా ఒక్కదాని కోసం అందరూ కష్టపడక్కర్లేదు. నేను మిమ్మల్ని మర్చిపోతాను. దేవి, నా పెళ్లి ఆగిపోగానే నువ్వు నన్ను చేసుకుంటావా అని అడిగినప్పుడు చిన్నపిల్లవి తెలియక అడుగుతున్నావు అనుకున్నాను. గుళ్ళో నన్ను ఆపి నీ ప్రేమ గురించి చెప్పినప్పుడు నా కోపం వచ్చింది. మా నాన్న మాట గౌరవించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ నీ మీద నాకు ఎలాంటి ఆశ లేదు. మన పెళ్లి ఆగిపోయి నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ మీద నాకు ప్రేమ కలిగింది. పెళ్ళాగిపోతే మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. అది మనసుని రంపంతో కోసినట్టుగా ఉంటుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను.
చిలకారా చిలక నీ నడుము గొప్పదే, తడితేనే తడితే అది మధువులోలికేనే. హాయ్ మదన సంధ్యలో నా మెరుపు చూసుకో, తెల్లవార్లు మగడా నా సొగసు పిండుకో. శివదన గుసగుసలు మానుకో, వడిగా వడి వడిగా నన్ను ఒడిలో దాచుకో. నీ తనువు నేను ఆడుకుంటా వలపు కానపించుకో. దిష్టి పడిపోదామా ఊరకంట చూసి, అందగాడు వచ్చినని ఊరకను వేసి, చిలకి పోవజనమంతా పచ్చి ధాన్యంతో మన పేరు చెరుగుతున్నారయ్యా. సంతలోన చేరి జనమంతా సిగ్గు లేకుండా సందు చూసి గోళ్ళ. దాన్ని మట్టి పోసి ఆర్పండ్రా. అన్నా, మా చిన్న బాయికి పేరు పెడుతున్నాం. మొదటి పత్రిక మీకే ఇస్తున్నాను, ఖచ్చితంగా రావాలి. వదినా, మీరు కూడా రావాలి. వస్తాం. కృష్ణ, ఇల్లంతా అల్లకల్లోలంగా ఉంది, ఇదొకటి తగలబడుతోంది. ఏం జరిగిందని ఒక్క మాట కూడా వద్దన్నా. ఈరోజు రాజారెడ్డి మీరు విడిపోయారు, రేపు మళ్ళీ మీరు కలిసిపోతారు. నేనేదో చెప్పపోయి ఇల్లు తగలడుతుంటే చుట్టగిన ఇప్పటికి నట్టు కాకూడదుగా. కానీ ఒక్కటి, గొడవ పడుతుంటే స్నేహితుడు విడతీస్తాడంతే. కావాల్సిన వాడే మీ మీద పడే దెబ్బల్ని తన తింటాడు. మీకేం జరిగినా నాకు జరిగినట్టే, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? చంద్రుడి లాక్కొచ్చి తాళి కట్టించాలా, లేక మీకు ద్రోహం చేసిన రాజారెడ్డిని నరకాలా, లేక మన కులంలోనే మంచి సంబంధం చూసి పాపకి పెళ్లి చేయాలా? చెప్పండి ఏం చేయాలి? కృష్ణస్వామి, నువ్వు మంచివాడివి, అందుకే ఎప్పుడూ ఒకేలా ఉన్నావు. ఆ రాజారెడ్డి కులపించి పట్టినాడు, అందుకే నట్టేట వదిలేశాడు. తప్పకుండా వస్తాను, వెళ్ళు. ఇరవై జంతికులు డబ్బు లేవురా, ఇందులోనే ఉన్నాయా? ఇక్కడ తారాసింగ్ అంటే ఎవర్రా? మా అన్న గురించి మరీ ఎలాగా మాట్లాడుతున్నావు? సమాధానం చెప్పరా? తారాసింగ్ అంటే ఇతరేనయ్యా. లేవరా. ఏంటి సార్? ఒక అమ్మాయిని రేప్ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. నేను రేప్ చేశానా? అన్నా, నాకు తెలియకుండా ఎప్పుడు రేప్ చేసావన్నా? రేపు అంటే ఏంటో నాకు తెలియదురా. పర్లేదు, ఒప్పేసుకోన్నా. చెయ్యిందానని ఎలా ఒప్పుకోవడం? అన్నా, నువ్వు తాడు బొంగరం లేనడివి. నీకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పొచ్చాను, ఒప్పేసుకోన్నా. ఒప్పేసుకుని ఆవిడ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపో. మర్యాదగా బయలుదేరు. అన్న నడకలో ఎంత దర్పం ఉందో చూడరా. హలో, హాయ్ ఇన్స్పెక్టర్. మీరు ఎదుగుతున్న దారాసి చేసి నేనే, ఆ పిల్లలను రేపు చేసి చిన్న పిల్లలు చేసిన కూడా నేనే. ఇప్పుడు నేను తాళి కట్టాలి, అంతేగా. రమణ నా పిల్లని. ఏమ్మా ఇలారా, సరిగ్గా చూసి చెప్పు, నేను రేపు చేసిన వీడేనా? చీకట్లు సరిగ్గా చూడలేదు, హైట్ చూస్తే ఈలాగే ఉన్నాడు. రేయ్, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరట? నా చెల్లెలమ్మ. నీ చెల్లెల? రేయ్, రేప్ చేసిందే కాకుండా దర్జాగా తాళిబొట్టు పట్టుకుని తిరుగుతున్నావా? విషయం తెలిసి చంద్రకాంత్ అన్న వస్తాడనా? ఆహా, మా పెద్ద ఆయన కొడుకు చంద్రబాబు గారు వస్తున్నారా, నన్ను కాపాడడానికి వస్తున్నారా? రే, ఒక తాచుబాబు తొంగరా, ఒక చిరుతపులి రెచ్చగొట్టావరా, ఒక సింహాని కీర్తన లేకోరా? రే, మీ తుపాకుతో నీ తల పేల్చేస్తాను. కాచుకో ఇన్స్పెక్టర్. నానా, చంద్రకాంత్ అన్న కనపడ్డాడంటనా? రావడానికి 4 రోజులు అవుతుందంట. 4 రోజులు అవుతుందా? ఈ రోజు నువ్వు అయిపోయావురా. ఆ
రాజారెడ్డి మా నాన్నని చంపుకుంటా ఉండుంటే మా అమ్మని ముత్తైదువం చేసి ఘనంగా సాగనంపేవాడిని. కృష్ణస్వామి తండ్రి ఎలాంటి వాడైనా నేను అతన్ని చంపుంటకూడదు. నా వల్లేగా ఈవిడ ఇంతకాల విధవగా బతికింది. దీనికంతటికీ కారణం నేనే. ఇప్పటికే 4 రోజులు పంపించాం, ఇంకో 2 పంపిస్తే సరిపోతుంది. ఒక నిమిషం. నేనేమని మాట్లాడుతున్నాను? చెప్పు. మా నాన్న కృష్ణస్వామి బాబాయ్ ద్వారా నాకు వేరే సంబంధం చూశారు. చాలా భయంగా ఉంది బాబా. అలాంటిది ఏం జరగదు, నువ్వు ధైర్యంగా ఉంటు. నీ మెళ్ళు తాళి కట్టేది ఖచ్చితంగా నేనే. అలాగే. ఎవరది? మీనాక్షి నువ్వా? లోపలికి రా. ఏంటి వేళప్పుడొచ్చావు? ఏడవకు ఏం జరిగింది? నా కూతురు ప్రాణాలతో ఉండడమో ఉండకపోవడమో నీ చేతుల్లోనే ఉందది. నా ఏంటమ్మా నువ్వు అనేది? అన్నయ్య, ఆయన దేవికి వేరే సంబంధం చూశారు, రేపు నిశ్చితార్థం చేయబోతున్నారు. నాకు తోడబుట్టిన వాళ్ళంటూ వేరే ఎవరున్నారన్నయ్య? నాకు బిడ్డ పుట్టినప్పుడు మీరేగా దానికి పేరు పెట్టారు. మీ ఒళ్ళో కూర్చోబెట్టేగా దానికి చెవులు కుట్టించాను. అది పెద్ద మనిషి అయినప్పుడు దగ్గరుండి అన్నీ జరిపించింది మీరేగా అన్నయ్య. ఒకవేళ దాన్ని వేరే ఒక అతనికి పెళ్లి చేసినా మీరేగా మేనమావగా దానికి చేయవలసినవన్నీ చేసేవారు. తొందరపడకమ్మా, ధైర్యంగా ఉండు. చంద్రకాంతికి దేవికి పెళ్లి జరగకపోయినా అది మీ ఇంటి కోడలే. రేపు నిశ్చితార్థం జరిగి అది పెళ్లి వరకు పోయిందంటే నేను నా బిడ్డ ప్రాణాలతో ఉండవు. అమ్మా మీనాక్షి, ఏంటండి అలా మాట్లాడి వెళ్తోంది? ఏనాటికైనా బలరాం మనసు మార్చుకుని వస్తాడనుకున్నాను. రోషంతో వేరే సంబంధం చూస్తున్నాడన్నమాట. ఇలా చూడు, కన్న కూతురు అన్న ప్రేమ కొంతవరకే. ఎక్కువగా మాట్లాడావో కాళ్ళు చేతులు విరిచేస్తాను. మరీ ఎదగొచ్చి వాళ్ళ కనబడు. దేవి, ఈరోజు నీ పుట్టినరోజు, చల్లగా ఉండు. నీకు 18 ఏళ్ళు నిండాయి. ఇక నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నీకు వచ్చింది. ఏంటి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? నా కూతురికి ఎవరు బుద్ధి చెప్పక్కర్లేదు. ఆవేశపడకు, నా మాట విను. అయ్యా, జరగాల్సిన పెళ్లి వయసు కారణంగా ఆగిపోయింది కానీ కులాల వల్ల కాదు. ఈ పెళ్లి మళ్ళీ ఎప్పుడైనా జరగచ్చు. దయచేసి అందరూ వెళ్ళిపోండి. ఆ రోజు చాలా తెలివిగా ప్లాన్ చేసి పెళ్లి ఆఫ్ చేయించావు. అది బయటపడిందని ఇప్పుడు ఇక్కడికి వచ్చి మంచివాడిగా నటిస్తున్నావా? నువ్వు నోర్మి. నేనే తెలివి తక్కువ వాళ్ళ తెల్లనివన్నీ పాలు అని నమ్మాను. బలరాం గారు పెద్ద ఆయనతో సంబంధం వద్దనుకున్నారని నాయుడు చెప్పడం వల్లే మేము ఈ పెళ్లి చూపులకు వచ్చాం. రెడ్డి గారు, మీకు ఇలాంటి ఆలోచన ఉందని మాకు తెలుసుంటే పొరపాటును కూడా ఈ గడప తొక్కేవాళ్ళు. మాటలు, నా కూతురు ఎవరికిచ్చి పెళ్లి చేయాలో నిర్ణయించాల్సింది నేను. రావే బలరాం. ఈ పెళ్లి నీకు ఇష్టమేనమ్మా? లేదు మావయ్య. బలరాం నాయుడు గారు, ఎవరికైనా ఇష్టం లేని పెళ్లి చేయడం చట్ట ప్రకారం నేరం. నా మాట కాదని ఈ పెళ్లి చేస్తే మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు.
ఆ రోజు పెళ్లిలో అందరి ముందు నా పరువు తీసావు. ఈ రోజు నా ఇంటికి వచ్చి నన్ను అవమానిస్తున్నావు. ఇలా చూడు, నా కూతుర్ని చంపనైనా చంపుతాను గాని నీ కొడుకుకిచ్చి మాత్రం చేయను. ఆపో. ఎప్పుడైతే నా కొడుకుతో నిశ్చితార్థం జరిగిందో అప్పుడే తను మా ఇంటి కోడలు. తనకేమైనా జరిగిందో నేను చూస్తూ ఊరుకోను. అక్కడ మనుషులకే సీట్లు చాలడం లేదంటే నువ్వు కోతులు కూడా తీసుకెళ్తున్నావా? బయటికి పంపించండి. ఇట్ట చూడు సామ్యా, ఎలాగైనా వాడి మీద పగ తీర్చుకోవాలి. అక్కడ కనిపిస్తోంది రూము, అక్కడికి వెళ్ళి 15వ నంబర్ పెట్టి తీసుకొచ్చేయి. ఆ తర్వాత థియేటర్ ఏమవుతుందో చూడు. ఎన్ని సామ్యా, పరిగెత్తు. ఐదేళ్ల క్రితం ఎమ్మెల్యే రమేష్ నాయుడు గారిని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఎవరయ్యా కంప్లైంట్ ఇచ్చింది? వాళ్ళ అబ్బాయి కృష్ణస్వామి గారు. దానికి సాక్ష్యం లేదని కేసు కొట్టేశారు కదా. సాక్షి ఉన్నారండి. ఎవరా సాక్షి? మన బలరాం నాయుడు గారండి. పెద్దాయన ఇది స్వార్థపు లోకం. పెద్దాయన పెద్దాయనా ఇది చెడు కలికాలం. పెద్దాయనా దానం చేసే ఎముక లేని చేతికి సంకెళ్ళు, పువ్వు లాంటి మనసులోన నాటెనయ్యో ముళ్ళు, తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట, మనసుకొక్క గాయమైనా మాసిపోదుమంట. మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది. వేల మనసుల్లో వేలుపు దొరను నేరస్తుడిగా చూస్తోంది. కారు మబ్బు సూర్యుని దాచిపెట్టగలదా? కాలుతున్న నిప్పుకు చెద పట్టగలదా? పెద్దాయనా నువ్వు వెయ్యేళ్ళు వద్దిల్లు. పెద్దాయనా నువ్వు మా పాలి దైవం. పెద్దాయనా
నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు. మీరు అనండియా, మేము వెళ్ళి తాడో పేడు తేల్చుకొస్తాం. ఇలా చూడండి, ఇదేవి ఊరి సమస్య కాదు, నాకు బలరామ్కి ఉన్న సమస్య. ఇందులో ఎవరు తలదూర్చకండి. ఒకవేళ ఈ కేసులో నాకు శిక్ష పడినా కూడా సంతోషంగా అనుభవిస్తాను. మీరెవరు గొడవ చేయకుండా వెళ్ళండి. బలరామ్ అన్న ఇలా చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. బలరామ్ నాకు శత్రువైనా కూడా పర్వాలేదు. ఇప్పుడు సాక్ష్యం చెప్పి వాడి గౌరవాన్ని వాడి తగ్గించుకోవడం బాధగా ఉంది. రాముడి తలుచుకున్నప్పుడు ఆయన్ని అడవులకి పంపించిన కైకేయి గుర్తుకొస్తుంది. వచ్చే తరు ఈ ఊరు గురించి తలుచుకున్నప్పుడు బలరామ్ చేసిన నమ్మక ద్రోహమే గుర్తుకొస్తుంది. అమ్మగారు, మాసిన బట్టలు ఉంటాయండి, ఉతికి తీసుకొస్తాను. ఈ ఇంట్లో ఉతికిన బట్టలు వేసుకునే అర్హత ఎవరికి లేదు గానీ నువ్వు వెళ్ళరా. అర్థమైన వాళ్ళ దగ్గర కట్టుకున్న ముగ్గుని దెప్పి పొడుస్తావా? నేను దెప్పి పొడిచే మాటలే మాట్లాడుతున్నాను. నువ్వు వెన్నుపోటు పొడిచొచ్చావు కదా, ఇప్పుడు సంతోషమేనా? పగ తీర్చుకున్నానని మనసుకు సంతృప్తిగా ఉందా? ఇంకొక మాట మాట్లాడేవో చంపేస్తా. చంపినా సరే ఇలాగే మాట్లాడతాను. నాలుగు తరాల స్నేహం, నాలుగు తరాల స్నేహం అంటుంటావే, ఇప్పుడు ఆ స్నేహం ఏమైంది? నిద్రపోయాను. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే కారణం ఆ రాజారెడ్డి అనేవాడివే. ఆ మనిషిని వెన్నుపాటు పొడిచొస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నిన్ను చంపేస్తాను, నాకే నీతులు చెప్తావా? ప్రేమిస్తున్నానంటూ నువ్వు వాడి చుట్టూ తిరగడం వల్ల ఇంతవరకు వచ్చింది. తల్లి కూతుళ్ళు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నిన్ను ఇలా కాదే కొట్టించి నా బిడ్డ మీద చేయి చేసుకున్న యోగ్యత నీకు లేదు. మీరు చేసుకున్నావో మర్యాద దక్కదు. నీ కూతురా, నేను లేకుండా దాన్ని ఎలా కన్నావే? నువ్వు మొగుడివి కాకుండా వేరొకరు మొగుడైనా సరే నేను ఒక బిడ్డకు జన్మనివ్వగలను. కానీ ఒక మగాడు ఎన్ని జన్మలెత్తినా బిడ్డను కడుపున మోయలేడయ్యా. అందువల్లే మగాళ్ళ ప్రేమ మచ్చలోనే దిగిపోతుంది. కానీ ఆడదానికి కాటికెళ్లే వరకు ఆ ప్రేమ అలాగే ఉంటుంది. ఎదిరించి మాట్లాడేవో, నిన్ను గొంతు పిసి చంపుతావా? చంపుతావా? నేను రాయలసీమదాన్ని, నీకున్న పొగరు కోపం నాకు ఉన్నాయి. నువ్వు బయటపడ్డావు, నేను బయటపడలేదు. రండి నాయుడు గారు, సక్రమంగా పెంచడం చేతకాలేదు కానీ పెద్ద మాట్లాడుతుంది. కూర్చో తమ్ముడు. పర్వాలేదన్నా. ఏంటి విషయం? ఏలేదన్నా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎమ్మెల్యే పదవి అన్నది అందరికి సంబంధించింది. కానీ గుత్తకి తీసుకున్నట్టు రాజారెడ్డి ప్రతిసారి ఎమ్మెల్యే అవుతున్నాడు. ఈసారైనా ఆయనకి ఏ విధంగానూ తీసుకొని మీరు నించోవాలన్న ఆశ. ఎంత ఖర్చు అయినా పర్వాలేదన్నా, సీటు నేను ఇప్పిస్తాను. నాకు ఆశ లేదు కృష్ణ. నువ్వేగా ఎప్పుడు నిలబడతావు? నువ్వు నిలబడు, నువ్వు పోటీ చేస్తే నేను చేసినట్టే. అన్నా ఏంటన్నా ఇది? చూడు, ఓడిపోతానని మాత్రం అనుకోకు. మన కులం వాళ్ళ ఓట్లన్నీ నీకే పడేటి చేస్తాను. ఈ బలరామ్ తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి నిన్ను గెలిపిస్తాడు. ఇది చాలన్నా. మీరు నా చుట్టుమని చెప్పుకుంటూ ఉండేవాడిని, ఇప్పుడు సొంత అన్నయ్య అనిపించారు. నేను గెలుస్తానన్నా, మీ పేరు నిలబెడతాను. చాలయ్యా, 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, ఈసారి కృష్ణస్వామినే ఉండనివ్వండి. కృష్ణస్వామి ఎమ్మెల్యే అయితే ఊరు వల్లకాడైపోతుందయ్యా. లేదు, కృష్ణస్వామి వెనక బలరామ్ ఉన్నాడు, తప్పు చేయనివ్వడు. బలరామ్ అసలు మనిషిటయ్యా? బంగారయ్యా, బలరామ్ గురించి నీకేం తెలుసు? అతను నన్ను శత్రువుగా చూస్తున్నాడే గాని ఊరికి ఎలాంటి చెడు చేయడు. కృష్ణస్వామి గారికి గెలిస్తే ఊళ్ళో ఎన్నాళ్ళు లేని సమస్యలు వస్తాయ్యా. సవ్యంగా సాగిన పంచాయతీ ఆ కృష్ణస్వామి చేతిలో జాగీరవుతుందయ్యా. ఇకపై కృష్ణస్వామితో మాట్లాడాలని వెళితే కూర్చోబెట్టి మాట్లాడతాడు, మేడ పట్టుకు బయటికి గెంటుతాడు. $9 లక్షల చెలరొట్టే చాలు చెరువులో పుడిక తీయించచ్చు. హెచ్చరించే అధికారం మాత్రం మనుషులకు, శిక్షించే హక్కు దేవుడికే. ఇదిగోండి ఈ డబ్బు ఉంచండి, మీరేం దిగులు పడకండి. వచ్చే ఎన్నికల్లో నువ్వే నుంచోవాలి. నాన్న, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను, నువ్వే నుంచోవాలి.
అలాగే నాన్న. నమస్కారం రండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. కూర్చోండి. కృష్ణస్వామి గారు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు, పెద్ద ఆయన ఇంకా దాఖలు చేయలేదేమిటా అనుకున్నా. ప్రజల మేలు కోరి ఆయన మిమ్మల్ని నుంచో పెట్టారు, అంతా మంచి జరుగుతుంది. వస్తాను సార్. మంచిది. ఐడియా తప్పైపోయిందే. ఆ రెడ్డి మీద కేసు ఉంది, ఎలక్షన్ లో పోటీ చేయడం కుదరదు. వేరే వాళ్ళు పోటీ చేస్తే డబ్బుతో కొడేయచ్చు అనుకుంటే అనుకోకుండా వచ్చి అందరంగా పోటీ చేస్తున్నాడే. ఇలాంటి రూట్ ఒకటి ఉంది, ఎందుకు చెప్పలేదు రాడు? ఎరా ఈ బండి తీసుకొచ్చావేంటి? మన బండి ఏది? సర్వీస్కి పంపించామయ్యా. ఎందుకని కారు తిప్పి పంపారు? ఆయన్నే వద్దనుకున్న తర్వాత ఆయన ఇచ్చిన కారు ఎందుకని చెప్పి ఇచ్చేయమన్నారయ్యా. కారు తిప్పి పంపారేంటి? ఎందుకని పంపారు? మేమేం తప్పు చేశాం? అంటే నేను తప్పు చేశానా? అవును, తప్పు చేసింది మీరే. నాలుగు తరాల స్నేహాన్ని మర్చిపోయి కృష్ణస్వామి అన్నయ్య మాటలు విని నాన్నకి ద్రోహం చేశారు. అప్పుడు కూడా తన స్నేహితుడు దిగజారిపోయాడని బాధపడుతున్నారే గాని మిమ్మల్ని శత్రువు అనుకోలేదు. ఒక స్నేహితుడిగా ఆయన కరెక్ట్గానే ఉన్నారు. మీరే శత్రువయ్యా. నేనే తప్పు చేసినా మా నాన్న చూపులతో బెదిరించారే కానీ ఏ రోజు చేయి చేసుకోలేదు. మీరు నన్ను పుట్టిన తర్వాత కూడా మీ ఇంటి గుమ్మం తొక్కానంటే అది మావయ్యనే మర్యాద ఇంకా ఉండబట్టి ఈ బంధం కొనసాగాలని. ఇది ఏ రోజైనా ఒంటరిగా కూర్చొని ఆలోచించారా? ఎవరి మీద తప్పుందో? స్నేహంలో ఇచ్చిపుచ్చుకునే బహుమతులే విడిపోయాక కలవడానికి ప్రారంభంగానూ ఉంటాయి, ఆధారంగానూ ఉంటాయి. దయచేసి అవకాశం లేకుండా చేయకండి. మన కులం వాళ్ళు మనకు ఓటేస్తారు, రెడ్లందరూ ఆ చంద్రంగడకు ఓటేస్తారు. మిగతా కులాల వాళ్ళ 15% ఓట్లే గెలుపు ఓటములని నిర్ణయిస్తాయి. అతను గెలవడానికి ఏమైనా చేస్తాడు, కొన్ని ప్రాణాలు కూడా పోవచ్చు. మనలో ఒకరిని మనమే వేసేసి ఆ నేరాన్ని చంద్రగాడి మీదకి నెట్టేద్దాం. ఎవరిని వేసేద్దాం? ఏ విధంగా ఆలోచించి చూసినా బలరామ్కి ఏదైనా ఆపదొస్తుందని మనసు కనిపిస్తోంది. చీటిలు వేసి ఎవరో తేల్చుకుందాం. చిన్నోడా ఇలారా, వచ్చి ఇందులో ఒక చీటీ. రాజారెడ్డి తాత మంచోడు అని అందరూ అంటున్నారు నాన్న. ఎవరు చెప్పారా? నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. నేనంట చూడు, సింహం పిల్ల అనుకుంటే పంది పిల్లలా ఉన్నాడు. నేనే తీస్తాను. అరదే బలరామ్ నాయుడు. వాడికి ఏం కాకూడదు, అది నీ బాధ్యత. అలాగే ఎలక్షన్స్ లో గెలవడానికి ముందు మన వాళ్ళని వేసేయాలి, గెలిచిన తర్వాత శత్రువుని వేసేయాలి. రాజకీయాల్లో ఓట్లు కావాలంటే కత్తిపోట్లు తప్పవురా. బలరామ్ నాయుడు వేసేయండి. బాలరామ్ గారిని వేసేయమంటాం అన్యాయం కదూ. ఎప్పుడొకప్పుడు మన ఇద్దరిని కూడా వేసేస్తారా? నమస్కారం బలరామ్ నాయుడు గారు. మా బావ మిమ్మల్ని ఒకసారి కలిసి రమ్మన్నారు. ఏంటి విషయం? మీకు తాగుడు అలవాటు ఉందా అని అడిగి రమ్మన్నారండి. ఏంట్రా నోర్లేస్తోంది? ఎంత కాదనుకున్నా మీరు ఆయనకు అన్నయ్య వరిసే కదా, చచ్చేటప్పుడు బాధ తెలియకుండా చావాలి కదా, అందుకే తాగించి మత్తులో ఉన్నబడే చంపేమన్నారు. నమ్మక ద్రోహుల. నమ్మక ద్రోహం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీకంటే నమ్మక ద్రోహి ఎవడుంటాడు? Ah!
నేను నీతో గొడవ పడడానికి రాలేదు. ఓ విషయం చెప్దామని వచ్చాను. 35 సంవత్సరాల క్రితం మీ నాన్నని మా నాన్న చంపినందుకు ఈరోజు వరకు పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. తప్పులేదు, 23 సార్లు మా నాన్నని చంపాలని ప్రయత్నించావు. అప్పుడంతా మేం మమ్మల్ని కాపాడుకున్నామే కానీ నిన్ను చంపాలనుకోలేదు. మీ నాన్న తప్పు చేసినందువల్ల మా నాన్న కొట్టారు. అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. పదవి కోసం, గౌరవం కోసం డబ్బు వెతజల్లే నువ్వు గెలిస్తే ప్రజలకి ద్రోహం చేయవు. ఖచ్చితంగా మంచి చేస్తావు ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు కూడా ఆ పదవి కోసమే కా ఈ హత్యాకాండ. నాకు మా నాన్నకి పదవి ముఖ్యం కాదు, ప్రజాక్షేమమే ముఖ్యం. అది నువ్వు చేసినా మాకు సంతోషమే. నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. ఇదిగో లెటర్. ఇన్ని రోజుల వరకు నీ ముందు నిన్ను రాపో అని పిలిచిన పరోక్షంగా కృష్ణస్వామి అన్నయ్య అనేవాణ్ణి. నిన్ను ఏ రోజు నేను శత్రువులా చూడలేదన్నయ్య. నాన్న, 35 ఏళ్లుగా నీ వల్ల ఒక మహాత్ముని అపార్థం చేసుకున్నాను. నువ్వు చెడ్డవాడివి, అందుకే పెద్ద చంపేశారు. కృష్ణస్వామి, అన్నిటికీ కారణం నువ్వే. మంచివాడిని యేసుక్రీస్తుని సిలువ వేశారు, గాంధీని చంపేశారు, ఇంద్రాగాంధీని ఓడించారు. అలాంటప్పుడు నేను మాత్రం మంచివాడిగా ఎందుకు ఉండాలి? నీ పిల్లలు నడు మీద ఒకవైపు మీరు ఇచ్చిన బిడ్డల్ని, ఇంకొక వైపు నేను ఇచ్చిన బిందల్ని ఎత్తుకుని తిరుగుతున్నారా? ఎరా, ఒక్కొక్క ఎలక్షన్కి ఓటుకి 200 రూపాయలు ఇచ్చేనే మీరు నాకు ఓటేశారా? నాకు ఓటు వేయని విధవలు నేను ఇచ్చిన డబ్బుల్ని, బిందల్ని నా ముఖం మీద పడేసిపోయింటే నేను ఆరోజే మారేవాడిని కదా. నేను నీకేం ద్రోహం చేశానరా? ఇన్నాళ్ళు స్నేహితులుగా ఉన్న మమ్మల్ని విడదీసావు కదరా. బలరాం నాయుడు, ఆవేశంతో కత్తి పట్టుకుని వచ్చావే. నిన్ను కాపాడడానికే కదయ్యా మా నాన్నని చెప్పారు ఆ పెద్ద ఆయన. కానీ అలాంటి వ్యక్తిని నేను చెప్పిన ఒక అబద్ధాన్ని నమ్మి అన్యాయంగా వెనుపోటు పుడిచావే. సిగ్గుందంటాయా నీకు? ఆ పెద్ద ఆయన కాలు కడిగిన నీళ్లు తాగొచ్చయ్యా, కానీ నీ ముఖం చూడకూడదు. ఎందుకంటే నేను ఆయనకి శత్రువుని, కానీ నువ్వు ద్రోహివి, నమ్మక ద్రోహివి. శత్రువుకి క్షమాపణ ఉంటుంది, కానీ ద్రోహికి అలాంటిదేమీ ఉండదు. నేను మేల్కొన్నప్పుడు చంపితే మీరు నిద్రపోయేటప్పుడు చంపుతారు. నేను దేవుడే లేనంటున్నాను, మీరు దేవుడిని రాయంటున్నారు. ఎరా, నేను భయంతో మారాను అనుకుంటున్నారా? క్వారీల పెట్టడానికి తెచ్చిన 15 కిలోల మందుగుండు సామాన్ ఇంట్లో ఉంది. మొత్తం పేల్చాననుకో ఊరంతా వల్లకాడవుతుంది. నేను ఎప్పుడైనా మారచ్చు, ఎందుకంటే మా నాన్నే చెడ్డోడు. కానీ మా అమ్మ చాలా మంచిది. 18 కోట్లన్న, 18 కోట్లు ఖర్చు పెట్టినా దొరకని పదవిని 10 పైసల పేపర్లో వద్దని రాసిచ్చిపోయాడన్న ఆ చంద్రు. వాడు మనిషి అంటే నాకు పదవి వద్దు, ఈ పగలు వద్దు. నాన్న పిలిచారా? చంద్రు, ఎలక్షన్ నుండి తప్పుకున్నావా? అవునన్న, నువ్వు చేసిన పనికి నాకు గర్వంగా ఉంది. చంద్రు, ఈ ఇంట్లో కాలు పెట్టే అర్హత నాకు లేదు. పెద్దాన్ని బయటికి పిలువు, ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. నాన్నకి నా మొహం కూడా చూడరు, దూరం నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోతాను. కొంచెం పిలువయ్యా. క్షమించేదయ్యా, నువ్వు మంచివాడివి. చిన్నప్పటి నుంచి నీ మనసులో విషబీజం పడిపోయింది, నువ్వేం చేస్తావు? లేదయ్యా, నేను పాపిని. చెప్పుడు మాటలు విని విని మిమ్మల్ని శత్రువుగా భావించాను. మీ పక్కనే ఉండుంటే మీ గొప్పతనం తెలుసుండేది, మీ మనసు అర్థమయ్యేది.
నన్ను క్షమించండి అయ్యా. మీ గురించి తెలుసు కూడా తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అయ్యా. రాజారెడ్డి, ఇక నిన్ను పేరు పెట్టి పిలిచే అర్హత నాకు లేదు. మన స్నేహాన్ని కలుషితం చేసి నీకు అన్యాయం చేశా బలరాం. అంత మాటలకు జరిగిందంటూ నాకు తెలుసు. నా భార్య నాకు 34 ఏళ్ళుగా తెలుసు, నా బిడ్డ 32 ఏళ్ళుగా తెలుసు, కానీ నువ్వు 58 ఏళ్ళుగా తెలుసు. ఏ రోజు నా స్నేహితుడిని తప్పు కానుకుంటా విధి తలరాత అంతే. కృష్ణస్వామి, నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడంతా ఈ నియోజకవర్గంలో ఉన్న 130,000 మంది కోసం మాట్లాడనే తప్ప నిన్ను ఏనాడు వేరు చేయలేదు. నువ్వు ఎవరు? నువ్వు నా బిడ్డలాంటి వాడు. నువ్వు పావురా. ఏంటి ఇన్స్పెక్టర్, ఇక్కడ ఏ గొడవ లేదుగా? లేనే రమ్మన్నాను. 35 ఏళ్ల క్రితం నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించబోతున్నా. ఎందుకు? మిమ్మల్ని వెళ్ళనివ్వం. ఓ ఇన్స్పెక్టర్, ఆ కంప్లైంట్ ఇచ్చింది నేనే, దాన్ని వాపస్ తీసుకుంటున్నాను. అయ్యగారిని తీసుకెళ్ళనివ్వం. పెద్ద ఆయన ఏ తప్పు చేయలేదు, అబద్ధపు సాక్ష్యం చెప్పింది నేను. దానికి ఏ శిక్ష వేస్తారో నాకు వేయండి. మీరు ఇలా అనడం మీ మంచి మనసుకు నిదర్శనం, కానీ నా మనసులో మీ నాన్నని చంపానన్న బాధ ముళ్ళులా గుచ్చుతోంది. మీరు ఇలా ఐకమత్యంగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. దయచేసి నన్ను అడ్డుకోకండి. పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా. పేదోళ్లకు సాయం చేసే పెన్నిధివయ్యా పెద్దాయనా. కృష్ణస్వామి, నాకు శిక్ష పడిందని నీ పిల్లలతో చెప్పు. దానం చేసే ఎముక లేని చేతికి సంకెళ్ళు, పువ్వు లాంటి మనసులోన నాటెనయ్యు ముళ్ళు, కనువుకెన్ని గాయాలైన మాసిపోవునంట, మనసుకొక్క గాయమైన మాసిపోదుమంట. మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది, వేల మనసుల్లో వేలుపు దొరను నేరస్తుడిగా చూస్తోంది. కారుమబ్బు సూర్యుని దాచిపెట్టగలదా, కాలుతున్న నిప్పుకు చెదపట్టగలదా.